పరమాత్మ స్వరూపులందరికీ నమస్కారం. సత్సంగులందరికీ పేరు పేరున నమస్కారం. ఎందుకంటే అందరూ బ్రహ్మంగా ఉంటున్నారు, బ్రహ్మంగానే మిగులుతారు. చక్కటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు, మానవ జన్మ యొక్క ఉత్కృష్టత తెలుసుకున్నారు, అనుభవంలో ఆనందంగా ఉండగలుగుతున్నారు. పరమాత్మే నాకు దిక్కు, నేను బ్రహ్మాన్ని, బ్రహ్మంగా నేను మిగులుతాను. ఈ జన్మ ఆఖరి వరకు కూడా మరి నేను ఇలాగే ఉంటాను అని ఒక్కొక్కళ్ళు ప్రతిజ్ఞ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజున మరి మనం ఎంత రిలాక్స్గా ఉండగలుగుతాం. ఉన్నది నేనే, నేను తప్ప రెండోది లేదు, నేను తప్ప రెండోది లేదు అన్న భావంతో అందరూ మమేకమయ్యి హాయిగా ఉండగలుగుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరికి నమస్కరిస్తున్నా చేతులు పాదాభివందన. ఎందుకంటే ఒక్కొక్కళ్ళ యోగులు బ్రహ్మంగా ఉండగలుగుతున్నారు. ప్రతి క్షణం కూడా వేస్టేజ్ లేకుండా పరమాత్మ మిగులుతున్నారు. అందరికీ ధన్యవాదాలు. బ్రహ్మ ఎందువల్లంటేనమ్మా, ప్రతి ఒక్కరూ ఏది సత్యం, ఏది నిత్యం, ఏది అనిత్యం, ఏది అసత్యమో తెలుసుకో, ఏది భ్రాంతి, మరి ఎల్లవేళ మార్పు లేనిదేంటి, మార్పు చెందేదేంటి తెలుసుకో. అది ముందు ఎక్కువగా తెలుసుకున్నప్పుడే బ్రహ్మంగా మమేకం. ఎల్లవేళ మనం అయి ఉన్నామని తెలుసున్నా, అయి ఉన్నదాన్ని మరి తెలుసుకున్నా అయి ఉన్నట్టుగా ఉండాలా లేదా? ఆకర్షాస్త్రం నేను బ్రహ్మాన్ని, పరమాత్మ స్వరూపాన్ని నేను అయి ఉన్నాను, నేనే అంతా, నేను తప్ప రెండోది లేదు, రైట్? అలా ఉండాలి కదా. ఉండాలేంటి? ఈ మానవ జన్మ ఉత్కృష్ట తెలుసుకోవాలి, దేహభావన వేడాలి, భావన వేడాలి. దేహం ఉన్నది, ఈ దేహం నేను కాదు, నేను బ్రహ్మాన్ని అన్న భావంతో ఉన్నప్పుడే పరమాత్మ మిగలగలుగుతుంది. అంచులంచుల కింద మనం వ్యవహారంలో ఎంత రిలాక్స్ అవుతున్నాం. అప్పటికిప్పటికీ సత్సంగానికి వచ్చినప్పటికీ సత్సంగంలో ఇప్పుడు చక్కగా నేను యోగిని, నేను బ్రహ్మాన్ని, నేను బ్రహ్మాన్ని అని ఘంటాపదంగా చెప్పగలుగుతున్నారు సత్సంగులో. అంతకుముందు నేను అని ఉన్నంతసేపు కూడా గోల ఆ విధిలో ఉన్నవన్నీ చెప్పుకుంటా మమేకం అవుతాం. ఇప్పుడు విధిని ఏమని అని అనుకుంటున్నాము? మనం తెచ్చుకుందే కదా, ఇది ఎవరో తెచ్చుకున్నది కాదు, ఎవరో ఇచ్చేది కాదు, నాకెందుకు అంతే, మరలా విధిని నేను తయారు చేస్తున్నా అని చక్కటి స్పష్టత అందరికీ. పరమాత్మ స్వరూపులందరికీ నమస్కరించు. మనం బ్రహ్మ సత్సంగాన్ని మొదలు, ఎందుకంటే ఎప్పుడు ఉన్నది బ్రహ్మే. మనం పెద్దలకు నమస్కరించుకుంటూ ప్రారంభించాలి. మరి ఏంటయ్యా, మనకు మహాత్ములు కొన్ని సత్యం మాటలు రాశారని ఆ సత్యం మాటలే మేము రాస్తున్నాం. ఈ పుస్తకాలన్నీ కూడా ఇప్పటికి చిన్న పుస్తకాలు 50, ఇంకా చిన్న పుస్తకాలు చాలా జిరాక్స్లు చేయించినవి ఉన్నాయి. ఈ 14 ఏళ్ళ నుంచి కూడా అనేక పుస్తకాలు ఆ బ్రహ్మ ఇచ్చింది. ఎందువలన నిత్య నూతన గ్రంథాలు వెలువడతాయి అంటే ఏంటో అనుకున్నాను. మరి ఈ అనుభవం అంతా రాయించుతున్నాడా అని ఆనించి 1993 నుంచి రాసి ఈ పుస్తకాలన్నీ 1993 నుంచి కూడా రాసినయే ఈ పుస్తకాలు. ఎందువల్లంటే అంతకుముందు 2 సార్లు రాస్తే అహం వచ్చేస్తుంది, అన్నీ అలా నొక్కుంటూ వచ్చాను కదా, నాకు నేను అహం వచ్చేస్తుంది. పుస్తకం రాసామంటే అమ్మో ఆ రజగుణం వచ్చేస్తే మనం అధహపత్రానికి వెళ్ళిపోతాం. ఆ ధ్యానం కనుక అందరూ చూస్తే అమ్మో వాళ్ళు ధ్యానం చేస్తున్నారనుకుంటే మనకి ఇంకా మళ్ళీ
పైకి రాలేం అంటే పైకి రాలేమంటే బ్రహ్మంగా ఉండలేం. ఇలా 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 ఎవరు లేనప్పుడు ధ్యానం చేసుకుంటా చిన్నా నుంచి అలా జరుగుతాం. మరి మహాత్ముల వాక్యాలు మననం చేసుకుంటూ చక్కగా అన్ని అనుభవాన్ని, ఈ దేహం నేను కాదు నే బ్రహ్మ నేను, ఆ అనుభవంతో ఉంటూ ఉంటే ధ్యానంగా వారి యొక్క స్వామి శివానంద గారు, మలయాళ స్వాములు వారు, శంకరాచార్యులు వారిదే కదా మరి అద్వైత మతస్థ, వారి అనుగ్రహం ద్వారా మరి చక్కటి అవకాశాన్ని సత్సంగులందరూ అనుభవింపచే అనుభవం ఉన్నా మీ అందరి ద్వారా ఇంకా ఇంకా అందరం ఒకరికొకరు తోడు నీడగా ఉండి చక్కటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాం. అందుగురించి ఎప్పుడు అమ్మలందరికీ నమస్కారం. మనం అందరం కూడా మలయాళ స్వామి వారు ఎప్పుడు స్త్రీకి స్త్రీ ఉద్ధరణ అంటుంది కోరుకోండి. మరి మా అమ్మ కడుపుతోటి ఉండగా జ్ఞానం పడుతుంది అంటే ముందు ముద్దు పెట్టి ఆయన నాది 1954 మా అమ్మ కడుపులోనే ఉండదు. నేను పుట్టినప్పుడు 1954 మరి ఆయన 1962 నిర్వాణం. మరి ఆయన వచ్చి చెప్పడం ఏంటి, స్వామి శివానంద గారి ఫోటో అంటే ఇంట్లోని జ్ఞానం వలన ఫోటోలు పెట్టుకోవటం వలన ఆ ఫోటోలోంచి కాంతి రావటం ఏంటి, మరి ఇవన్నీ కూడా ఎలా జరిగినాయి, ఆ బ్రహ్మయే ఈ దేహాన్ని పంపటం ఏంటి తపస్సు చేసి ఇవన్నీ కూడా జరిగినాయి కాబట్టి ఈ రోజుని బ్రహ్మ సత్యం లోపల నుంచి రావటం అంటే ఆ మహాత్ముల యొక్క కరుణ వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయి. మరి లేకపోతే ఈ దేహం మామూలుగా గృహస్థ దేహం లాగే ఉంది బయట మామూలుగానే ఉంది, కానీ లోపల ఈ ఆలోచన విధానం అంతా ఏంటి, చిన్ననాటి నుంచి కూడా పెర్ఫెక్ట్గా ఎంచుకుందే నాతో నేను ఉండాలి, నేను అసలు నేను ఆనాడే తెలియబడ్డాను 8 సంవత్సరం నుంచి. మరి అసలు నేనేదో తెలిసింది, దేహం నేనేదో తెలిసింది, పరమాత్మయే నేను, ఆత్మదే ఆత్మగా ఉంటామంటే పెద్ద ఏక తెలుస్తుందంటే పరమాత్మ ఏం చేశాడు, సాంఖ్యయోగంలో 2వ అధ్యాయం సాంఖ్యయోగం 11వ తాత్పర్యం నుంచి బట్టి పెట్టింది స్థిత ప్రజల లక్షణాలను అప్పుడే తెలియజేశాడు. అంటే భగవద్గీత పూర్తిగా చదవటం కానీ ఏమి కూడా అన్నీ కూడా చేయలేదు, ఏది చేసినా ఎవరైనా అడిగితే మళ్ళీ నాకు వచ్చు అన్న గర్వం వస్తుందేమో అని అన్నీ కూడా అలా అలాగా తేలిగ్గానే జరిగినాయి. స్థిత ప్రజల లక్షణాలంటే బట్టి పెట్టేసాం, ఆత్మతత్వం బట్టి పెట్టాం చిన్నప్పుడు. ఆ తర్వాత నుంచి కూడా క్షుణ్ణంగా ఏమీ రాదమ్మ. అందువలన లోపల ఏ భావన వస్తే ఆ భావంతో ఈ పుస్తకాలన్నీ కూడా రాసుకోవటం, పైగా పెద్ద వయస్సు వచ్చాక రాయలేను అన్న భావంతో ఆనాడించి రాయించేసి 1-2 సార్లు రాసిన కాదు అని మళ్ళీ ప్రార్థనలు అంటే అన్నీ రాసినా మళ్ళీ అవి మానేసి 1993 నుంచి ఇంకా వదలకుండా రాయించాలి. ఎందువలన పెద్ద అయ్యాక ఇంకా రాయలేము, 90 ఏళ్ళు వచ్చాక ఏం రాయగలం అని చక్కగా పరమాత్మ పుస్తకాలన్నీ కూడా రాయించాలి. 50వ పుస్తకం చక్కగా 50వ పెళ్లి రోజున 50వ పుస్తకం అందరూ జరుగుతుంది సత్సంగులందరికీ. 1000 పుస్తకం ఏంటున్నారు 16 పేజీలు. ఎందువలన అక్షరమాల అని ఇక్కడ దండ అనేటప్పటికీ అన్నపూర్ణ అన్న అమ్మాయి తోటి రాయించేసి ఆ నుండి బండిరా. అంతకుముందు నేను ఫెయిర్గా రాయలేదు కానీ రాసుకున్నాను, ఆ రాసుకుంటే మళ్ళీ మరలా చాలా అందంగా రాయించాను. మరి ఇవన్నీ జరుగుతున్నాయంటే బ్రహ్మ 7 పుస్తకాలు 500 చిల్లర పుస్తకాలు 500 చిల్లర పేజీలు మరి అటువంటి 7 పుస్తకాలు వేయించుకున్నాం బైండింగ్లు ఎంతంత లావుగా ఉన్నాయని
వద్దు చిన్న పుస్తకాలు వేయమని ఒక బాబు చెప్పడంతో అప్పటి నుంచి చిన్న పుస్తకాలు చదువు. వెబ్సైట్ తప్పనిసరిగా అందరూ చూస్తారు, చక్కగా తెలుసుకుంటారు, అనుభవం అంతా దాంట్లో తెలుసుకుంటారు. ఈ కొంతసేపులో చెప్పలేం కాబట్టి వెబ్సైట్లో అందరూ www.brahmanamma.inలో చక్కగా చదువుకుని తరించవలసిందిగా ప్రతి ఒక్కరినే ప్రార్థించండి. బ్రహ్మార్పణమైన జీవితాన్ని గడపండి అమ్మా. అసలు జీవిస్తున్నాం అన్న భావం లేకుండా గడుపుతున్నాం చిన్నాడు నుంచి. ఎందువల్ల హుషారు ఆయుర్దాయం ఉన్నంతసేపు పరమాత్మగా మిగలాలండి. ఏ టైంలో కుదిరితే ఆ టైంలోనే ధ్యానం, ధ్యాస, ఎల్లవేళ్ళ ఉండటం ఇవన్నీ జరిగినాయి కాబట్టి మహాత్ముల యొక్క కరుణ వలన ఈ రోజున ఎలా ఉన్నాం. శాస్త్రవాక్యాలు, మహాత్ముల యొక్క కరుణ అన్నీ కూడా మనకి అన్వయం చేసుకోవటం వలన చక్కటి జీవనాన్ని గడపగలుగుతుంది. చిన్ననాటి నుంచి తెలుసుకున్న వాక్యాలు, ఓ కీడు ఓ మేలే అని, మరి నేను తిన్నది మట్టిపాలని మరి పెద్దల ద్వారానే తెలుసుకున్నాను, ఇతరులకు పెట్టింది నా పాలని, ఇవన్నీ కూడా పెద్దల ద్వారా తెలుసుకున్నాం కాబట్టి చక్కగా ఇవన్నీ కూడా ఓ కీడు ఓ మేలే అన్నారు. ఓహో కీడు వచ్చినా ఓ మేలే కదా, అలాగ అన్నీ అనువదించుకుంటా కృష్ణార్పితోని. ఇప్పుడు నేనే బ్రహ్మనని తెలిసాక బ్రహ్మార్పణ అంటున్నాను, అంతకుముందు కృష్ణార్పణం అని ఉండి ప్రతి దాన్ని కృష్ణార్పణం కృష్ణార్పణం అనుకుంటానే ఉండి. అసలు పరిపూర్ణ వారు మా నాన్నమ్మ, ఆ గురువుగారు మంచుస్వరమ్మ గారు, వారి ద్వారా కందార్థాలన్నీ ఆ రోజుల్లోనే నేర్చుకున్నాను. ఎన్నాళ్ళు బ్రతికినాని ఇలాంటివన్నీ కూడా ఆవుకు రంగులు ఉన్నాయి కానీ పాలకు రంగులు ఉన్నాయని, మాలనైతే కృష్ణ, అనేక రకాల కందార్థాలు, అనేక రకాల పాటలు నేర్చుకోవటం వలన తత్వ విచారణ ఆనాడే అందిస్తుంది. ఈ దేహం నేను కాదు, నేను పరమాత్మ స్వరూపాలని చక్కటి అవగాహన చిన్నాడు నుంచి అందింది. దేహంతో అన్ని పనులు వ్యవహారంలో అన్ని మామూలుగానే గృహస్థ జీవితాన్ని గడుపుతూ తనతో తానుగా మాత్రం ఎల్లవేళ ఉండగలుగుతుంది. మరి నిత్య సత్యాలు తెలుసుకున్నాం. ఎలాగా మహాత్ములు రాసిన 100 కోట్లకు అధిపతినైనా ఒక్క నిమిషం ఆయుష్ కొనలేవని తెలుసుకో. ఈ నిత్య సత్యాలన్నీ మేము చిన్ననాటి నుంచి మననం చేసాం కాబట్టి ఈరోజు ఇలా మీకు చెప్పగలుగుతున్నాం. అనుభవం లేనిది చెప్పలేము, అనుభవం ఉంది కాబట్టి చెప్పగలుగుతున్నాము. అనుభవం లేకుండా ఎలా చెప్పగలుగుతాం? పుస్తకంలో చదివి చెప్పడం కాదు, అనుభవించాలి. అనుభవించినప్పుడు అనుభవ సారం అందాలి అందరికీ. 100 కోట్లకు అధిపతి అయినా ఒక్క నిమిషం ఆయుష్ కొనలేమని తెలుసుకో. చిన్నాడు నుంచి బాబాయ్ పుస్తకాలు అన్నీ ఉండటం, మరి చక్కటి అవగాహనలు అన్నీ, వంట తక్కువే కానీ వంట పని మిగిలినన్నీ ఎక్కువగా, ప్రతి దాంట్లోని ఆటపాటలో కూడా ఈ పరమాత్మగానే అన్నీ జరిగినాయి కాబట్టి ఈ రోజుని చక్కటి అవకాశాన్ని సద్వినియోగం మీకు జరుగుతుంది, ఈ దేహంగానే జరుగుతుంది. మరి ఇటువంటి అన్ని చిన్నాడు నుంచి మమేకం అయి ఉన్నాం కాబట్టి నామరూప గుణాలు చూడకుండా పరమాత్మగా మిగలగలుగుతుంది. ఆనాడు నుంచి 100 కోట్లకు అధిపతివైన ఒక్క నిమిషం ఆయుష్ కొనలేవని తెలుసుకో. ఆయుర్దాయం ఎవరు ఇవ్వరు, నేను ఎవరికి ఇవ్వను, ఇచ్చినా పుచ్చుకునేది కాదు. ఏదో కథలో ఒకరు తిన్నాను కానీ తండ్రి ఆయువు, అదే కొడుకు ఆయువు తండ్రికి ఇవ్వటం, ఒక్క కథలో విన్నాను కానీ మనం అంతటి వాళ్ళం కాదు. బ్రహ్మంగా ఉంటూ అభ్యాసంలో ఉన్నవాళ్ళమ్మ వారు మహానుభావులు. మనం మహానుభావులుగా మిగలటానికి ప్రయత్నాలు, ఈ సారాంశం అంతా మహానుభావులుగా మిగులుతారు. 100 కోట్లకు అధిపతివైనా ఒక్క నిమిషం ఆయుష్ కొనలేవని తెలుసుకో. అర్థమైందా? చిన్ననాటి నుంచి ఉన్న వాక్యాలని మహానుభావులు ఎవరో రాస్తే దాన్ని పెట్టుకున్నాం, పుస్తకంలో వేసుకున్నాం. 1 కోట్లకు వారసునివైనా ఊపిరి పోగానే ఊరు బయట పారవేస్తారని తెలుసుకో.
శవాన్ని ఎవరైనా దాచుకుంటామా చెప్పండి. 100 కోట్లకు అధిపతమైన ఒక్క నిమిషం ఆయువు కొనలేమని తెలుసు. ఆయుధాయం ఎవరిదో ఎవరికైనా సంబంధం ఉందా? మీ ఆయువు మీదే ఈ దేహం, ఆయువు ఈ దేహం. ఇవి అన్నీ కూడా చిన్ననాటి నుంచి కూడా ఆ తత్వాలు తెలియటం వలన ఎన్నాళ్ళు బ్రతికినా ఏమి నిత్యం లేదు. కొన్నాళ్ళ కూరా ముచ్చులుక మూన్నాళ్ళ తనువులకు మురిసేవు తరిసేవు ముందుగతిగానవే చులుక. అలాగా ఇవన్నీ కూడా సారాంశం అంతా ఏంటి? దేహభ్రాంతిని వీడటానికే సారాంశం. అవన్నీ కూడా నేర్చుకోవటం వలన మరి చిన్నాడి నుంచి కూడా పరమాత్మగా మిగలటానికి అవకాశం కుదిరింది. దేహభావన వీడు, పరమాత్మగా మిగులు. దేహభావన ఎలా వీడితే మనకి పరమాత్మగా మిగలటానికి ఉంటుంది. పరమాత్మ ఎప్పుడు ఉన్నాడు, అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఉన్నాడు, ఈ అనంతుడు ఎప్పుడు ఉన్నాడు, లేదు లేదు. కానీ అలా మిగలాలి, జీవించుండగా జీవన్ముక్త స్థితి అందుకోవాలి. విదేహముక్తి కాయం ఇది పరమాత్మ ఇచ్చిన ఈ గోల్తో తల్లి గర్భం నుంచి ఉన్న ప్రామిస్ని చక్కగా అవగాహన చేసుకుని ఉండగలుగుతున్నాను. నా అనుభవం మీకు తేటతెల్లంగా తెలియజేయచ్చు. మరి ఎంత ఆస్తున్నా ఆయుధ్యం ఒకరిదొకరికి వస్తుందా? అప్పుడు ఆలోచించండి. తాతలు 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 తరాలు తరాలు వెళ్ళిపోతున్నాయి. అవునా? తరాలు తరాలు జరిగిపోతున్నాయి. పుట్టివారు పుడుతున్నారు, నశించే వాళ్ళు మరణించే వాళ్ళు మరణిస్తున్నారు. పుట్టుక సావుకి మధ్యనే ఉన్న ఈ ఆటే కదా ఇది బొమ్మలాట అని తెలుసుకున్నాను కాబట్టి బొమ్మలాట్లాగే ప్రవర్తించాలి. లోపలికి ఏది తీసుకో, దేహం నేను కాదు, నేను బ్రహ్మాన్ని అని తెలుసుకున్నాక బొమ్మలాట ఇది. మరి ప్రతి జీవి కూడా బొమ్మలాటలో ఆడవచ్చు. ఒకరి దయ్యం ఒకరికి ఎవరని తెలిసింది కదా, పెద్దోళ్ళం కదా, అందరికీ అర్థమైంది కదా. అది మాకు చిన్నాడి నుంచి ఈ అభ్యాసం వలన ఈరోజు ఇంత ఫేర్గా మీకు చెప్పగలుగుతాను. కోటి కోట్లకు వారసునివైన ఊపిరి పోగానే ఊరు బయట పారవేస్తారని తెలుసు. ఎవరి కోసం ఎదుర్చాం మీకు ఒక్కటే చెప్తాను. ఎప్పుడు సత్సంగులు శవం శవం వస్తుందండి. శవం అయితే బయట పెడతారు, శవం అయితే ఇంట్లోకి వస్తున్నారు. ఎదురు చూడటం అనేది ఇప్పటి వరకు జరగలేదు. ఎవరు బయటకు వెళ్ళినారు, ఎప్పుడు వస్తారు, ఏంటని ఎప్పుడూ ఎదురు చూడలేదు. ఊరికే వ్యవహారంలో మాట్లాడేమే కానీ లోపల ఏమి లేదు. మా ధ్యానంతో మేము ఎందువలన ఆలోచించు. శవం అయితే బయటే తీసుకొచ్చి బయట పెట్టారు, శవం అయితే లోపలికి వస్తుంది. మీ అందరికీ అనేక సార్లు చెప్పాను, మనం అందరూ ఇంట్లో పడిపోవచ్చు, ఇదిలో అయినా కాదు. మరణం అన్నది ఇంట్లోనే ఇదిలోనే ఏమి ఉండదు. ఆయువు తెల్లారుజామున అర్ధరాత్రి కాడ పగలు రాత్రి అని సంతకాడని ఏమి ఉండదు. ఉదయాన్నని మనం ఏ క్షణాన్ని శ్వాస ఆగిపోతుందో మనకేం తెలుసు. మనం తెచ్చుకున్నది మనకే కదా మరి బహుమతి. ప్రతిఫలం మనమే తెచ్చుకున్నాం లేదా? ఏ క్షణాన్ని ఆయి వెళ్ళిపోయినా సరే ఆలోచించుకో. కోటి కోట్లకు వారసునమైన ఊపిరి పోగానే ఊరు బయట పారవేస్తారని తెలుసుకో. ఇవన్నీ తెలుసుకోవాల్సిన మాటలు. నేను బ్రహ్మాన్ని అంటే బ్రహ్మంగా ఉండిపోవటానికి ఈ నిత్య సత్యాలు తెలుసుకుంటేనే కానీ అవగాహన ఎక్కువగా అందదు. ఈ మాయాలోకం అంటే ఈ మాయ అనేది ఉండదు, జ్ఞానికి బ్రహ్మంగానే ఉంటుంది. ప్రతిదీ పరమాత్మే. మాయ అన్న సబ్జెక్టే రాదు. ఏది కాదు, ప్రకృతి భగవంతుడు కదా. మనలో ఉండి ఈ అవయవాలన్నీ మరి ఈ అంశం ఉండే కదా మాట్లాడుతుంది. మరి ఇవన్నీ ఎవరి? మన ఆ నేనులో నేను తప్ప రెండోది లేదు, నేను తప్ప రెండోది లేదు అన్న భావంలోనే ఇవన్నీ ఉన్నాయి. ఆచన్నప్పుడే పంచభూతాలు వస్తాయి. పంచభూతాలు పంచభూతాల్లోని కలుస్తాం. పంచభూతాలు పంచభూతాలతో కలుస్తాం అవునా అని ఆచన్నాడు నుంచే
బ్రహ్మ బ్రహ్మంగా మిగులుతాం. అలా వచ్చి మరి చూడండి చూడండి కంగారు పెట్టండి. మరి ఏంటి కారణం? పంచభూతాలు, పంచభూతాల్లోకి పంచభూతాలు పంచభూతాల్లోనే కలుస్తాయి. నేనుగానే మిగులుతానని, దేహం నేను కాదు, నేను బ్రహ్మను అసలు నేను ఆ రోజుల్లోనే తెలుసు. అప్పుడు రమణ భగవానుడు అని ఏమీ తెలియదు కదా ఆ చిన్నాడు. ఆ రోజుల్లోనే అసలు నేను తెలుసు, దేహం నేను కాదని తెలుసు. మరి దేహం నేను కాదు అన్నప్పుడు మరి అందు గురించి చూడండి, దీని ఎంత ఎక్కువ మనసు పెట్టకుండా పరమాత్మగానే ఉండగలుగుతున్నావా లేదా, ఉండగలుగుతున్నావా లేదా? అవగాహన అంతా ఎలా ఉంటుంది? నేనే 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 అని నేను నేనుగా ఉంటాను, నేను నేనుగా ఉంటానన్న భావంతో ఉండగలుగుతున్నానా లేదా ఆలోచించుకుంటా. తప్పు చేయకూడదు, తప్పు వినకూడదు. ఎందుకంటే మనం సత్సంగులు పరమాత్మ స్వరూపం తెలిసింది అనుభవిస్తున్నాం. ఏ భావన లేకుండా ఉన్నదంతా పరమాత్మే అని అనుభవ వాక్యంతో మనం బతుకుతున్నాం. మన బ్రతుకంతా పరమాత్మగానే మిగిలాలి. అందుగురించి మనకి ఈ వాక్యాలన్నీ ఈజీగా ఉంటాయి. సత్సంగానికి రాకముందు ఈ వాక్యాలన్నీ మీకు ఎంతో కష్టంగా ఉంది, అవునా కదా? మాయతో మమేకం అయ్యేవారు, అంటే దేహభావంతో ఉండేవారు. ఇప్పుడు పరమాత్మే నేనని తెలిసింది కాబట్టి ఈ భావాన్ని వీడియో కాబట్టి హాయిగా ఇవన్నీ ఈజీగా అనిపిస్తుంది. లక్షాధికారైనా భిక్షాధికారైనా శ్మశానంలో ఇద్దరు సమానమేనని తెలుసుకో. మన పుట్టిల్లు ఏంటి? శ్మశానం. అక్కడైతేనే మనకు స్నానం ఉంది. శవాన్ని ఎక్కడ పెట్టుకోరు. మన పుట్టింటికి మనం వెళ్ళవలసిందే. మరి మన పుట్టిల్లు ఏంటో మనం తెలుసుకుంటాం. పరమాత్మగా మిగలటానికి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకో. శవం అయ్యే వరకు ఎలా ఉండాలి? ఈ బొమ్మలాట్లు ఎలా మిగలాలి? తల్లి గర్భం నుంచి వచ్చాం, పుట్టాము అంటే మరణించాలి కదా, శవం అవ్వాల్సిందే కదా. మరి ఎలాగైతే మనం ఈ దేహదారులు పరమాత్మ మిగులుతాం, మానవ జన్మ వచ్చింది, ఈ జన్మ యొక్క ఉత్కృష్ట తెలుసుకున్నాం, ఉన్నదంతా నేనే అని, అది ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సిన విషయం, అవునా? మనం వెళ్ళిపోతాం, వెళ్ళిపోయిన వాళ్ళ గురించి బతుకుండగా ఏడుతాం, అవునా కదా? మనం వెళ్ళిపోతామని తెలిసింది కదా ముందు అనుకో. ఎందువల్ల? వారి కోసం మనం మన భావాలన్నీ వాళ్ళ మీద పెట్టేసుకుని మనం వాళ్ళ మీదే ఆశ పెట్టేసుకున్నాం, అవునా కదా? ప్రతి ఒక్కళ్ళు ఆశ పెట్టుకోవటం గురించే కదా ఈరోజు నా కొడుకు లేడు అంటున్నాం, అవునా? ఆశ పెట్టుకోవటం గురించే కదా భర్త లేని వాడు నా భర్త లేడు అంటున్నాం. మరి ఎందువల్ల ఇవన్నీ వస్తున్నాయి? ఆశ దేని మీద పెట్టుకోవాలి? ఉన్నదంతా బ్రహ్మము 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 బ్రహ్మంగా, ఆ బ్రహ్మే మనకు దిక్కు, అదే చూపిస్తుంది. మరి అందరికీ అన్ని రకాలు ఉండదు కదా, మానసిక శారీరక రుగ్మతలు అనేక రకంగా ఉంటాయి, అందరికీ ఒక్కలా ఎలా ఉంటాయి? పరమాత్మ స్వరూపమే అయినా ఎవరి మీదని బట్టి వారికి అందుతుంది, అవునా కదా? ఉన్నదంతా నేనే, ఉన్నదంతా నేనే, నేను తప్ప రెండోది లేదనేటప్పటికి ఇప్పుడు చూడండి పరంపర ఈ పెట్టి అన్నీ చక్కగా పెద్ద పెద్ద సెలవు కొనేసుకున్నాం. నొక్కి అన్నీ ఎలాగా? కృష్ణ, కృష్ణ తర్వాత మళ్ళీ పద్మ, పద్మ తర్వాత మళ్ళీ ఇదిగో వర్మ వచ్చాడు, సాయి వచ్చాడు, ఇప్పుడు రామకృష్ణ వచ్చాడు. అంటే వీరి ద్వారా ఎలా మనకు జరుగుతున్నాయి? యూట్యూబ్లు ఇవన్నీ మనకు తెలుసా? తెలియకపోయినా జరిగేది జరగ మానుతుందా? అందుగురించి మనం దేనిందు మనస్సు పెట్టొద్దు, పరమాత్మ ఏందే మమేకం అవుదాము,
మన ఆయువు ఎవరు తిరిగి ఇవ్వరు, మనం ఎవరికి ఏమి ఇవ్వం. ఆయుర్దాయం ఉన్నంత కాలం కూడా పరమాత్మనే మిగులుతాము, అది మన గోల్. తల్లి గర్భంలో ఇచ్చిన ప్రామిస్ని నెరవేరుస్తున్నాం. అందుగురించి ఎంత ఉన్నా ఏమి లేకపోయినా శ్మశానంలో ఒకేలాగే జరుగుతుందా లేదా? తల్లి గర్భంలో ఉంచి వచ్చాం మళ్ళా శ్మశానానికి. మన పుట్టిల్లు శ్మశానం, లక్షాధికారైనా భిక్షాధికారైనా శ్మశానంలో ఇద్దరూ సమానమైనది తెలుసుకో. 100 మంది డాక్టర్లు నీ వెంట ఉన్నా నీ పరలోక ప్రయాణం ఆపలేరని తెలుసుకో. ఆపగలమా? మన ఆయువు అయిపోయాక ఇంకా అంతవరకు, మరి ఆయువు అయ్యే వరకు గండాలు దాటినీయమ్మ, గండాలు దాటినీయమ్మ అనేవారు కదా మన చిన్నప్పటి నుంచి. ఆయువు అయిపోతే ఇంకా ఏ గండాలు, ఏ ప్రమేయం. ఆయువు ఉంటుంది గండాలు దాటుతాం, ఆయువు లేదనుకోండి ఇంకా గండం దాటిది. ఇవన్నీ మన పెద్దల యొక్క వాక్యాలను బట్టి, పెద్దల మాట సర్దుమూట ఆ వాక్యాలే మనకి ఈ రోజుని మరి మమేంతో ఉండదు. మరి చిన్నాడు నుంచి పెద్దలు ఏం మాట్లాడినా దాన్ని పట్టేసుకునేదాన్ని. ఓహో దీని తత్వ విచారణ ఎలా చేయాలి? అందరూ ప్రపంచం మీద పెట్టుకుంటారు, పెట్టుకుంటారు మనస్సు దేహం మీద పెట్టుకుంటారు. నేను పెద్దల వాక్యం మీద పెట్టుకున్నాను, మహాత్ముల వాక్యం మీద పెట్టుకున్నాను. ఏతో ఉపన్యాసాలు చదివాను చిన్నప్పుడు, ఆ ఉదాహరణలో ఎన్ని. మరి ఇలాగా ఏంటంటే ఒక్కొక్కటి ఏ ఆలోచన వచ్చినా ఇది ఎవరికి, నాకు కాదు కదా, నేను ఎవరిని, పరమాత్మ బ్రహ్మ అన్నా పరమాత్మ అన్నా చైతన్యం అన్నా ఏదైనా ఒకటి. ఇలాగా మాకు దేహంతో గురువు లేరు, దేహియే గురువు. వారి యొక్క విధానం స్వామి శివానంద గారు, మలయాళ స్వాముల వారు, వారి యొక్క భిక్ష. మరి ఇవన్నీ కూడా లోపల నుంచే వచ్చినాయి. ఏమని ముసలి అయ్యాక నేను రాసుకోలేను, అప్పుడు చదువుకుంటానని పుస్తకాలన్నీ వేస్తున్నా. అర్థమైందా? మీకోసం కాదు, నా కోసమే. తప్పు చేయకుండా ఉండటం కోసం, పనిష్మెంట్ కోసం. ఆ రోజుల్లో పుస్తకం రాస్తున్నాను కదా, నేను ఈ రోజుని దేహం చాలించే వరకు తప్పు చేయకూడదు. వయస్సును బట్టి, వయస్సు ప్రభావాన్ని బట్టి అనేక రకాలుగా ఉంటాయి గుణాలు. ఆ గుణాలను కూడా చక్కగా ఉంచుకోవాలి అన్న భావంతో ఇన్ని పుస్తకాలు మీకోసం కాదు, నా కోసం నేను రాసుకున్నాను. అది ఆ తర్వాత ఏముంది, కళ్ళదారి పెట్టి చక్కగా చదివేసుకుంటున్నాం కదా అని ఏ ఆలోచనగా వచ్చిన ఏ అనుభవం రాసేసుకున్నాం. పుస్తకాలన్నీ కూడా, కొన్ని ఆడియోలు అన్నీ కూడా www.brahmanamma.com వెబ్సైట్లోకి వెళ్తాయి. చక్కటి అవకాశాన్ని సద్వినియోగం చేస్తాం. 100 మంది డాక్టర్లు నీ వెంట ఉన్నా నీ పరలోక ప్రయాణం ఆపలేరని తెలుసుకో. అవునా? అన్ని సిటీలు టౌన్లు ఎక్కడికెక్కడికే మనం ఈ జీవుని తిప్పిన ఆఖరి మధ్యలో ఆపగలమా? ఆపెత్తే సృష్టి అంతా ఇలాగే ఉండిపోతుంది. పుట్టినోరు పడుతున్నారు, మరణించే వాళ్ళు మరణించారు. నేను చిన్నప్పుడు ఆ విశ్వరూప దర్శనం చూశాను కదా, ఎన్టీఆర్ ఆ సినిమాలో కృష్ణ పరమాత్మ చూపించాడు కదా, దాని ఎందే మమ్మీపోయింది. దేవుడు సినిమాలే చూసు. మరలా ఆ యొక్క విశ్వరూప సందర్శనంతో ఉన్నాను కాబట్టి ఈ రోజుకి నాకు దేహభావం లేకుండా ఉంది. చెప్పాడు కదా కృష్ణుడు అర్జునుడికి, చంపుతున్నాను అనుకుంటున్నావేమో, సత్యవారు ఎవరో ఇవన్నీ చెప్పాడు కదా వివరణ. ఆ ఆత్మభావంతో ఉండదు. ఎప్పుడూ కూడా మనం ఒక గోల్గా రీచ్ అవ్వాలంటే ఒకటి పెట్టుకోవాలి. ఎవరికైనా కష్టాలు ఎక్కువ ఉన్నాయనుకోండి, అయ్యో వారికన్నా మనకు లేవు కదా, తప్పే ఉన్నాయి కదా, ఇలా అనుకుంటా బతకాలి. బతికే విధానం చక్కగా ఉంటే మనకి రీచ్ అయిపోతుంది. మన గోల్ ఏంటి? జన్మరాయి.
చక్కటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకో. మరి ఎంతమంది డాక్టర్లు ఉన్నారు? డాక్టర్ గారనే వెళ్ళిపోవాలి కదా, చెప్పండి. జ్ఞానం వారు వీరని ఏమి ఉండదు. ఎవరికైనా పరలోక ప్రయాణం తప్పదు. ప్రపంచానికంతా అధిపతివైన నువ్వు నీ ఆయుష్కి అధిపతివి కాలేవని తెలుసుకో. మరి ప్రధానమంత్రులు మినిస్టర్ బోల్డ్ బోల్డ్ మంది ఉన్నారు కదా ప్రపంచంలో, అందరూ పదవులతోటి ఎవరి విధిని వారు నిర్వర్తించారు. మన విధి ఏంటి? గృహస్థులు, గృహస్థాశ్రమంలో ఉన్నాం, మన విధి గృహస్థగానే నిర్వర్తించాం, అవునా కదా? ఎవరి పదవి వారు నిర్వర్తించాలి కదమ్మా. మరి ఎంత అధిపతివైనా మన ఆయుధాయానికి అధిపతి కాలేం కదా, మరి ఉండిపోవాలి కదా అధిపతి అంటే. ఆ పోస్టులు మారిపోతున్నాయి, దేహాలు మారిపోతున్నాయి, దేహ సంబంధికులు. మన చిన్ననాటి నుంచి బాల్యంలో ఎంతమంది ఉన్నారు స్నేహితులు, యవనంలో ఎంతమంది ఉన్నారు, ఇప్పుడు వృద్ధాప్యం వచ్చింది, ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? మరి ఏంటి బ్రహ్మంగా ఇంత ఎలక్ట్గా ఉండబట్టి ఈ వయసు 67 ఏళ్ళు 68 వచ్చింది అంటే ఎంత ఎలక్ట్గా ఎందుకు ఉండగలుగుతున్నాం? బ్రహ్మంగా ఉండబట్టి. కునుకులాడతా, ఎప్పుడు దేవుడా తీసుకెళ్తావు, ఇలాంటివి ఏమి ఉండవు భావన. మా భావన అంతా ఏంటి? పరమాత్మగా మిగలాలి, పరమాత్మగా మిగలాలి. ఎలాగా ఆయువు ఆకర్షాస్ ఎప్పుడొకప్పుడు ఉంది, ఆ వచ్చినప్పుడే వెళ్తాం. అంతవరకు ఈ గోల్తోటి బతికేస్తాం, అందువల్ల ఇంత యాక్టివ్గా ఉండగలుగుతుంది. ఏం పగళ్ళో కూడా పరమాత్మ నేను, పరమాత్మ నేను అన్న భావన నేను నిలబెట్టుకోగలుగుతాను. ఉన్నది నేనే, ఉన్నది నేనే అన్న భావంతో మిగిలిపోతుంది. ఇలాగా దేహం ఉండదని తెలుసు కాబట్టి ఇవన్నీ ఊరికే చదవటానికే మీ చోటి. మీరు వింటారని యావత్తు ప్రపంచాన్ని జయించగలిగినో మృత్యువుని జయించలేమని తెలుసుకో. యావత్తు ప్రపంచాన్ని జయించ అలెగ్జాండర్, మరి ఆ కథలన్నీ మనం విన్నాం కదా, చేతులు ఇవన్నీ చాపి ఏమి పట్టుకెళ్ళమని. మరి ఇవన్నీ మనం చదివాం కదా చరిత్రలు, వారు మనకి ఆధారభూతులు అయ్యారలేదు. యావత్తు ప్రపంచాన్ని జయించగలిగిన మృత్యువును జయించలేవని తెలుసుకో. మృత్యువును జయించలేము కదా, పుట్టిన ప్రతి జీవి మరణించవలసిందే కదా. కాలం విలువైనది, రేపు అను దానికి రూపు లేదు. మేము అంత చిన్నప్పటి నుంచి కాలాన్ని అంత విలువగా చూసుకున్నాం, ఇవాళ చూసుకోవటం కదమ్మా. ఎప్పుడూ కూడా కాలాన్ని అంత విలువగా చూసుకున్నాం, అయ్యో క్షణం వేస్ట్ అయిపోతే మళ్ళీ తిరిగి రాదే అని ఆయన ఉన్నంతకాలం కూడా పరమాత్మ మిగలాలన్న ఉద్దేశంతో ఎప్పుడూ కాలానికి విలువ ఇచ్చు, నామరూప గుణాలకు విలువ ఇవ్వలేదు. ఎన్నాళ్ళు ఉంటాను, అన్నాళ్ళు తీర్చిదిద్దుకోవాలని పెట్టుకున్నాను, వాళ్ళ నామం వీళ్ళ రూపం వాళ్ళ గుణం నాకెందుకు, అవన్నీ నశించి నాకెందుకు, నశించిన వాడు నేను. మీలో నాలో అందరిలో అంతగా వ్యాపించున్నా అనంతుడే నేను. ఆ భావంతో ఉండబట్టే కదా చెప్పండి, ఉన్నది నేనే అని తెలిసాక ఇంకేముంటుంది? కాలం విలువ తెలిసిందా లేదా? మీరు సత్సంగానికి రాకముందు తెలియలేదు, ఇప్పుడు విలువ తెలిసిందా లేదా? ఒక్క సెకండ్ కూడా వేస్ట్ చేసుకోవట్లేదు. అమ్మలందరూ మంచి పనులు వాయిదా వేయరాదని తెలుసుకో. ఏ క్షణానికి ఆ క్షణమే పరమాత్మగా చేయబట్టి ఇంట్లో పనులు అవుతున్నాయి, సత్సంగం బాధ్యతలు కూడా అవుతున్నాయి. లేకపోతే సత్సంగ బాధ్యతలు అవ్వవు కదా. ఈ దేహం ఉండగా మీకు అన్నీ అందించేయాలని తహతహలు ఈ దేహం ఉండగా అందించేయాలి బ్రహ్మంగా మిగలటానికి, దేహభావన వీడి పరమాత్మగా మిగలటానికి తహతహలు ఆడతా ప్రతి ఒక్కరికి అందించగలుగుతున్నాను. నాకు వీలున్న మట్టుకు అందించగలుగుతున్నాను. ప్రతి ఒక్కరికి కష్టం అనుకుండా అని, మరి మీ ఎవరైనా కష్టం అంటేని అనుకోండి అంటున్నానా, జాలిపడుతున్నానా? కాదు కాదు, మనస్సు లక్షణం అది. కష్టం సుఖం అనేది మనస్సు లక్షణం. ఇది కష్టం ఇది నష్టం అనుకోకుండా అమ్మా,
సుఖ దుఃఖాలు, లాభ నష్టాలు, జయాపజయాలు, మానావమానాలు, అనేక రకాల ద్వంద్వాలు. ద్వంద్వాతీతులు మనం, పరమాత్మ స్వరూపులు మనం అని మీకు చెప్పగలుగుతున్నా లేదా? మిమ్మల్ని ఏంటంటే మామూలు వాళ్ళు ఓదార్తే ఇంకా పతనం చేస్తారు. నీ కాలం వేస్ట్, వాళ్ళ కాలం వేస్ట్. మరి ఏమంటాం, అయిపోయింది ఏదో అయిపోయిందమ్మా, మన గురించి మనం చూసుకోవాలి కదమ్మా, ఆ రాయి అలా అయిపోయిందమ్మా అని పలకరించారు. ఆలోచించుకోండి, చిన్నప్పటి నుంచి మా పలకరింపు అదే, వాళ్ళు అదృష్టవంతులమ్మా అదృష్టవంతులమ్మా అంటాం. ఎవరు ఏ జీవుడు వెళ్ళిపోయినా అలాగే అంటాం. ఎందువల్ల, మనం ఉండగా మనం తెలుసుకున్నాం, తెలుసుకోలేకపోయినా మరలా జన్మెత్తినా తెలుసుకుంటారు. మరి మనం తెలుసుకుంటా తెలుసుకుంటా అప్పుడు మరణం చేస్తారు అనుకోండి, ఇప్పుడంటే బ్రహ్మంగా మిగులుతున్నారు. బ్రహ్మజ్ఞానం తెలుసుకున్న వాళ్ళకు కూడా అంతో ఎంతో ఉంటుంది, ఎంతో ఎంతో తెలుసుకున్న వారు కూడా ఆ తర్వాత ఏంటి చెప్పండి, దమ్ కుర్చీలు ఆ తర్వాత ఏంటి చెప్పండి, ఇంకొక జన్మ తీసుకుని బ్రహ్మంగానే మిగులుతారు. అటు వేసుకుని ఇటు దారి. మరి ఏంటి కారణం, పరమాత్మయే ఉన్నదంతా పరమాత్మయే అన్న భావంతో మనం మమేకం అవ్వాలి. పరమాత్మ తప్ప రెండో భావం లేకుండా ఉండగలుగుతాం. అందుగురించి మనం ఇలా బ్రహ్మంగా ఉండి దేహం చాలించేసినా పర్వాలేదు, జీవన్ముక్త స్థితిగా మనం మిగులుతున్నాం. ఆఖరి శ్వాస వరకు ఇలాగే మిగులుతాం. తెలియబడ్డింది కదా మనకి, వెనకడుగు ఎంచుకుంటుంది ఏది మాయా ఏది బ్రహ్మో తెలిసింది కదా, ఏది సత్యం ఏది నిత్యమో తెలిసాక వెనకడుగు ఎంచుకుంటుంది. ఉండదు కాక ఉండదు, బ్రహ్మలో ఎవ్వరూ ఉండము, మనం ఉన్నదంతా పరమాత్మయే అన్న భావంతో ఉండగలం. అందుగురించి మన జీవన విధానంలో పొరపాటు అనేది రాదు. ఆలోచించి మాట్లాడతాము, అనర్థాలను కొనితెచ్చుకోము. కింద జన్మలు క్రిమికీటకాదులు, పశుపక్షాదులు, అలా మళ్ళీ మనం పుట్టము, మరలా మనం జన్మేస్తాము. ఇది మన గోల్. సత్సంగుల యొక్క గోల్ ఏంటి, పరమాత్మయే నేను, ఆ నేనే అసలైంది, అసలైన నేనుతోటే నేను ఉంటాను అని మన యొక్క దృక్పథంతో మనం ఉండగలుగుతున్నాం. యావత్ ప్రపంచాన్ని జయించగలిగినో మృత్యువును జయించలేవని తెలుసుకో, ఆలోచించుకో. జీవేంద్రియం జయించాలి అంటాను, జ్ఞానంగా ఉండాలంటే జీవేంద్రియం జయించాలి, గుహేంద్రియం జీహేంద్రియం ఆ రెండు చాలా పట్టుతో ఉంటాయి. చక్కటి ఈ అవకాశాన్ని, మానవ జన్మ యొక్క ఉత్కృష్టతని తెలుసుకుని మనం అందరం కూడా పరమాత్మేందు మమేకం అవుతారు. నేను బ్రహ్మాన్ని తెలుసుకున్నాం కాబట్టి బ్రహ్మస్వరూపులు మనమని అలా ఉంటూ దేహభావన వేయడవలసింది. ఏది జయించాలి అంటే, మాయను జయించాలి అంటే ఏంటి, నేను బ్రహ్మాన్ని అంటే జయించడం, బ్రహ్మంగా మిగిలితే జయించడం. అక్కడ తీసేసేది ఉంచేది ఏమీ లేదు, భావన దోషం లేకుండా చేసుకున్నాం. ఇదేమి నేను కాదు, నేను పరమాత్మ స్వరూపం, నేను బ్రహ్మానన్నా పరమాత్మనా ఆత్మనా ఏదైనా దేహం నేను కాదు అని తెలుసుకున్నాం. అలా ఉంటున్నాం, కాలం విలువైంది, రేపు అని దానికి రూపు లేదు. మంచి పనులు వాయిదా వేయరాదని తెలుసుకో, మంచి పనులకు వాయిదా వేయకూడదు. ఇంటికెళ్ళాక మిగిలిన పని పుదిన పని చేసేసుకుంటున్నారు, ఇంటికెళ్ళాక మిగిలిన పని చేసుకుంటున్నారు, అవునా కదా? వాయిదా ఎత్తున్నారా సత్సంగానికి, వాయిదా వేయట్లేదు. ఎందువలన, ఏ ఒక్కదైనా, ఏ ఒక్క పలుకైనా, ఏ ఒక్క పదవైనా మరి తెలుసుకుంటే జీవన్ముక్త స్థితి అన్న భావన ప్రతి ఒక్కరి సత్సంగంలో, ప్రతి ఒక్కరిలోనే ఉంది. ఉంది కాబట్టి ఇలా అవగాహనతో రాగలుగుతాం.
మంచి పనులు వాయిదా వేయరాదని తెలుసుకో. లక్షలు కోట్లు ఉన్నాయని మర్చిపోవద్దు. ఆ లక్షలు నీ వెంట రావని, మృత్యువు నుండి తప్పించుకోలేవని తెలుసుకో. ఆ లక్షలు కోట్లు ఉన్నాయని మర్చిపోవటం కాదు, మర్చిపోవద్దు. తప్పు మాట్లాడాను, నేను చదువుతాను కానీ మనసు పెట్టను, అందుగురించి అక్షరాల దోషాలు ఉంటాయి. లక్షలు కోట్లు ఉన్నాయని మురిసిపోవద్దు. ఆ లక్షలు నీ వెంట రావని, మృత్యువు నుండి తప్పించుకోలేవని తెలుసుకో. ఏదో ఏదో మాట్లాడేస్తండి, మీరే అర్థం చేసుకుంటా ఉంటారు, సత్సంగులే సరి చేసుకుంటారు. అమ్మ మనసు పెట్టకుండా మాట్లాడేది, మీరే అర్థం చేసుకున్నారు. మరి ఏంటి కారణం? మనస్సు లేని స్థితిలో పరమాత్మగా ఉండేదానికి మళ్ళీ సత్సంగం పెట్టించాడు. విధిలో ఇది ఉందకో, విధికో నమస్కారం, సత్సంగులకో నమస్కారం, ఇలా జరిగేది ఉందకోను. మరి ఏది జరిగినా అంగీకరించాలి కదా అని అంగీకరించాం. అంగీకరించంటే మరలా పుట్టుకు రాదు, మరలా జన్మ రాదు. అంగీకరించాలి, విధిలో ఇది ఉందకోను. నాకు ఎప్పుడు అలా ధ్యానంగానే ఇష్టం, 24 గంటలు ధ్యానంగానే ఇష్టం. ధ్యానంగా ఇష్టం ఉన్నా కుదురుతుందా? ఇప్పుడు ఈ గంటన్నర మీతో మాట్లాడు, అది బ్రహ్మే, అంతా బ్రహ్మలోనియే. లక్షలు కోట్లు ఉన్నాయని మురిసిపోవద్దు. ఆ లక్షలు నీ వెంట రావని, మృత్యువు నుండి తప్పించుకోలేవని తెలుసుకో. ఇవన్నీ చిన్ననాడు నుండి పట్టించేసుకున్నామేమో, మమేకం అయ్యేమో. ఈ రోజుని ఇంత ఆనందంగా, ఆనాడు నుంచి కూడా ఆనందంగా బతికారు. బ్రతుకు మీద విసుపు లేదు నాకు. ఉన్ననాళ్ళు అయ్యో ఎంతో కష్టపడి తెచ్చుకున్నాం ఈ జన్మని, ఈ జన్మని చరితార్థం చేసుకోవాలి. వ్యవహారంలో ఊరికే మీతోటి ఏదైనా మాట్లాడినప్పుడు అంటానేమో కానీ నా లోపల మాత్రం ఏమీ లేవు. ఆఖరి శ్వాస వరకు బ్రహ్మంగా ఉంటమే నా గోల్, అంతే. వ్యవహారంతో మాట్లాడినప్పుడు అలా మాట్లాడాలి కదా, అది నృత్యం నుండి తప్పించుకోవాలని తెలుసు కదా. నీవు తిన్నది మట్టి పాలు, ఇతరులకు ఇచ్చింది నీ పాలు అని తెలుసుకో. ఎన్ని పంచభక్ష ప్రమాణాలైనా మలమూత్రాలు కానీ అన్నమయ మనోమయ ప్రాణమయ విజ్ఞానమయ ఆనందమయ కోసాలకు వెళ్ళిపోతున్నా లేదా? అవన్నీ రక్తం శుద్ధి చేసి అన్నీ ఏ పనికి ఆ పని మన బాడీలో జరుగుతున్నాయి లేదా? అందుగురించి ఆహారం స్వీకరించినప్పుడు ఎలా ఉండాలి? బ్రహ్మార్పణం, బ్రహ్మవైపు అమవయస్సు నరోభక్త, అది మీకు రాకపోయినా పర్వాలేదు. బ్రహ్మార్పణ అనుకోండి, బ్రహ్మార్పణ అనుకుని తినేయండి. బ్రహ్మార్పణంగానే మన జీవన విధానం గడుతుంది. ఆహారాన్ని బట్టే ఉంటుంది, మనం తీసుకునే ఆహారాన్ని బట్టే ఉంటుంది. మేము ఏ ఆహారాల గురించి చెప్పము, ఎవరంటే అది వారి యొక్క ఆరోగ్యాన్ని బట్టి ఉంటుంది అని ఈ మాట మాత్రం నేను చెప్పను. ఎవరి ఆరోగ్యం ద్వారా వారు తీసుకోవాల్సి తీసుకుంటారు, నాకేంటి? ఏది పాపం ఏది పుణ్యమో తెలుసు కదా. ఇలాగే తినండి, ఇలాగే ఉండండి అని మాత్రం ఎప్పుడు చెప్పు. ఇది గృహస్థాస్త్రం, చెప్పడానికి నేనెవరిని? మీ ఇంట్లో వాళ్ళు బలవంతంగా అన్నారనుకోండి, తినరా, మాకంటే చిన్నాడు నుంచి అలవాట్లేదు, నీకు అలవాట్లేదు కాబట్టి ఆ అలవాటు కానీ లేకుండా ఉండగలుగుతుంది. మీ ఎవరు ఏ భావాలు ఉంటే ఆ భావాలు తీసుకుంటే బ్రహ్మంగా మిగలండి, అక్కర్లేని వదిలేయండి, సరేని తీసుకోండి. అంతేగాని మేము చెప్పకూడదు ఎవరి ఆరోగ్యాన్ని బట్టి వారికి. నీవు దాచుకున్నది జారిపోతుంది, ఇతరులకు ఇచ్చి సహకరించినది నీ ఖాతాలో జమ అవుతుందని తెలుసుకో. పుణ్యం, 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 ఇంకా పుణ్యం అంటే ఎంత ఇష్టము. మా బాబాయ్ దగ్గరికి మందులకు వచ్చేవాళ్ళు కూడా వాళ్ళకి చెవుడన్నా మాట వినిపించబోయినమ్మా బాబాయ్ తిట్టినా వాళ్ళకి సహకారం చేసేవాళ్ళు, పుణ్యం వచ్చేస్తుంది. ఆ పువ్వులు ఆనగాయలు ఇవన్నీ ఉంటాయి, ఇచ్చేస్తే పుణ్యం వచ్చేస్తుంది. అలాగా పుణ్యం, పుణ్యం, పుణ్యం అన్న రోజున ఎక్కువగా ఉండదు. ఎందువల్ల కాశీ పట్టణంలో నరకాన్ని అన్నీ చూసేవాళ్ళు. చిన్నప్పుడు కావిటిలోని పటం పెట్టి భిక్ష పెట్టడానికి వచ్చిన వాళ్ళ దగ్గర చూసాం, పాపం చేయకూడదు, అమ్మో ఖాళీ ఖాళీ మంటలో పడేస్తారు, ఇనుప స్తంభాలను పట్టుకోవాలి, ఖాళీ ఖాళీ స్తంభాలు ముళ్ళు
ఇవన్నీ మనసులో చిన్నప్పటి నుంచి నాటుపోయింది. కాశీ పట్టణం చూసాం అంతే, పాపం చేయకూడదు పాపం చేయకూడదు అని ఇంకా వదలకుండా మనసు పట్టేసింది ఆ చిన్నాడు నుంచి. అందుగురించి పాపం చేయకూడదు అంటే పుణ్యమే కదా చేసేది, ఇంకా పుణ్యం చేసేయాలి పుణ్యం చేసి. ఆ తర్వాత ఏం తెలిసింది, రెండు మనసు అని తెలుసు, రెండు ఖాళీ చేసేయాలని తెలుసు. పుణ్యం చేయాలనుకునేదాన్ని అలా నెమ్మది నెమ్మదిగా రెండు బ్రహ్మే, ఏ జరిగినా బ్రహ్మే, అలా అలా అలాగా నా తత్వజ్ఞానంలో నాకు అందింది అమ్మలో. నీవు దాచుకున్నది జారిపోతుంది, ఇతరులకు ఇచ్చి సహకరించింది నీ ఖాతాలో జమ అవుతుందని తెలుసుకో. దానంగా అంటే కర్ణుడు ఎలాగ ఈ చేతికి ఇచ్చింది ఈ చేతికి తెలియకుండా అంట, ఇంక ఇచ్చామని డప్పు. మనం ఇచ్చిన దానం మనం చేసే సేవలు ఎంత అందం, ఓ బ్యాడ్జీలు పెట్టేస్తున్నాయి, నేను సేవ చేస్తున్నాను అని అక్కర్లేదు బ్యాడ్జెస్ తెలుపు. నేను మీతో సమంగా బ్రతుకుతున్నానా లేదా, మీరు అమ్మన్నా సరే సత్వం అమ్మనుకున్నా సరే మీతో అలా ఉన్నానా నేను వేరుగా ఉన్నాను చెప్పండి, ఇక్కడే సమాధానం చెప్పండి, ఏకంతతో చెప్పండి. సమానంగానే ఉండాలి ఆఖరి శ్వాస వరకు, లేకపోతే దిగుడు బావ జీవితం అయిపోతాను, అధహపతనానికి వెళ్ళిపోతాను, రజోగుణం వచ్చేస్తుంది, ఇంకా ఈ జన్మ వచ్చినదంతా వృధా అయిపోతుంది, మరలా పట్టవలసి వస్తుంది. అందుగురించి సమస్థితి సమభావన సముజ్జీగా మనం అందరూ ఉండాలి. సర్వవ్యాపి అనంతుణ్ణి నేను సచ్చిత్ ఆనంద స్వరూపాన్ని నిత్య శుద్ధ బుద్ధముక్త స్వరూపాన్ని అని ఆనాడించి అదే పాటలను ఉన్నాను కాబట్టి మీరు ఏం మాటలు మాట్లాడినా ఎక్కువ విన్ను, ఏదో పలుకునేసి ఆ పలుకుని మాట్లాడేస్తానంతే. విని వెళ్ళలేనట్టు, చూసి చూడలేనట్టు, మాట్లాడి మాట్లాడలేనట్టు అలా అన్నీ జరుగుతాయి. గృహస్థు గృహస్థుగా ఉంటున్నాము, చక్కటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. గృహస్థుగా ఉండి నేను సాధువుని అయిపోదాం అనుకోకండి, లోపల సాధుత్వంతో ఉండండి, పైకి గృహస్థ జీవితాన్ని గడపండి. అర్థమైందా అమ్మలో, లోపల ఎలా ఉండాలి, ఎవరికి వారే ఏమన్నా తీరేని ఇలా ఉండాలి. ఎన్నాళ్ళు బ్రతికినా ఏమి నిచ్చుండేదని ఇటువంటివన్నీ లోపల పెట్టుకోండి. బయటకు ఇలాంటి పాటలు పాడితే సంసారాలు ఉండవు, గోవిందా గోవిందా అయిపోతాయి, హాయిగా ఉండండి. పైకి పైకిలా ఉండండి, మీ లోపల అలా ఉంచుకోండి. నీవు దాచుకున్నది జారిపోతుంది, ఇతరులకు ఇచ్చి సహకరించింది నీ ఖాతాలో జమ అవుతుందని తెలుసుకో. చిన్నాడి నుంచి కూడా పెట్టుకోవటం అలవాటు, ఎందువల్ల పెట్టుకోవటం, నేను తిన్నది మట్టి పాలు ఇతరులు పెట్టింది నా పాలు అన్నారు, కంటపాలు అన్నారు చిన్నప్పుడే పెద్దవాళ్ళు చెప్పారు. భోగాలను భోగాలకు ఖర్చు చేసి రోగాలను తెచ్చుకోకండి, ఏకభోగాలు అలవాటు అయిపోతుంది. మరి ఇప్పుడు ఏసీలో పడుకుందాం, ఏసీ అయితే మీకు నాకు ఇప్పుడు ఏసీ వద్దు, నేను బయట కూర్చుని సత్సంగం చెప్పుకోవాలి, ఏసీ అలవాటు అయిపోతే నేను బయట కూర్చుని ముడుకులో ఉండలేను అని చెప్పేస్తాను. ఆ టైం వస్తే వేసుకోవచ్చు, నీరసం వచ్చింది అనుకోండి ఏసీలో కూర్చోవచ్చు, నీరసం లేనప్పుడు కూడా ఏసీ లేదు. నాకు నీరసాలు ఉన్నప్పుడు ఏసీలోనే కూర్చోబెట్టారు పిల్లలు భర్త అందరూ, ఇప్పుడు ఏమీ లేదు శుభ్రంగా ఉందాన్ని ఎందుకు, రోగం తెచ్చుకోవటం ఎందుకు, ఆ చలి ఎందుకంటున్నాను. మంచి పనులకు ఖర్చు చేసి పుణ్యాన్ని పెంచుకో. మంచి పని ఏంటి, పరమాత్మగా ఉంటుంది. మిమ్మల్ని అందరినీ కూడా బ్రహ్మంగా చుట్టమే నా మంచి పని. ఎవరికి ఏ దానాలు చేయను, ఇక్కడ ఎవరికి ఏమీ ఇవ్వను, సత్సంగంలో ఎవరికి ఏం పెట్టం, ఎవరితోటి ఎవరు ఇచ్చినా పుచ్చుకో, ఎవరికి ఏం పెట్టం ఎవరిచ్చినా పుచ్చుకో. మా భావనలు అనిపించినప్పుడు పెట్టుకుంటాను అంతే, ఎందుకు పుచ్చుకోవట్లేదు, కారణం ఏంటి, ఆశ అనేది పెరిగిపోతుంది. ఆశ పాసం ఆశ పాసంలో ఇంకా అన్నీ మాకు పాటలే, మాయాజాలములో దోబూచులాడా
బెదరే నా మనసు ఉయ్యాలలుగే, నా మనసు నీ అంకితమైపోవే. మరి జీవితం అంతా వ్యర్థం అయిపోదా? పాటైనా పద్యమైనా వాక్యమైనా వ్యవహారంలో ఉన్నా ఏదైనా మనం బ్రహ్మంగానే తీసుకోవాలి. అర్థమైందా? సినిమా పాటను కూడా నేను బ్రహ్మంగానే తీసేసుకుంటాను, ప్రతి పాటని బ్రహ్మంగానే తీసుకుంటాను. నేను పుట్టాను, లోకం వచ్చింది, అన్నీ నాకు ఇష్టమైంది. భలే మంచి రోజు, పసందైన రోజు. మరి సినిమా మానేనా, షికారు మానేనా, ఈయన అడిగిన అన్ని చెప్తున్నాను, పిల్లలు అడిగిన అన్ని చెప్తున్నాను, పిల్లలతో పాటు ఆటలు ఆడుతాను, పిల్లలకి అన్ని క్రమశిక్షణగానే చూసుకున్నాను. వాళ్ళకి నేనే ఫ్రెండ్ని, భర్తకి నేనే ఫ్రెండ్ని, పిల్లలకి నేనే ఫ్రెండ్ని, మీకు నేనే ఫ్రెండ్, అందరికి ఫ్రెండ్ని, ఫ్రెండ్లకే ఫ్రెండ్ని, పరమాత్మయే ఫ్రెండ్. నాకు నాలో ఉన్న గురువు గారితోటే నేను ఉంటాను, మీలో ఉన్న అనంతత్వంతో నేను ఉంటాను, మీలో ఉన్న అనంతత్వమే నా ఫ్రెండు. మలినవాసనలు లేకుండా శుద్ధవాసనతో ఉంటున్నాను కాబట్టి ఇంత రిలాక్స్గా ఉండగలుగుతున్నాను. ఈ హాయ్ ఎవరిచ్చారు? అనుభవం. ఏ వాసనతో ఉంటే మరలా మనం పుట్టమో తెలిసింది. ఉన్నదంతా నేనే, ఉన్నదంతా నేనే, నేను తప్ప రెండవది లేదు, నేను తప్ప రెండవది లేదు అన్న భావంతో ఉంటున్నాను. ఎందువల్ల? దేహం వస్తుంది, అయింది, బాధ్యతలు కొడుకు కోళ్ళకి ఇచ్చేస్తుంది, భర్తకి, పిల్లలకి. ఇప్పుడు నాకు ఎలా ఉంది? ఎంజాయ్గా ఉంది. మళ్ళీ సత్సంగంలో మహానుభావుడు వచ్చాడు, అన్నీ ఆడికి అందించేసి ఇంకా ఏది లేకుండా ఎల్ల వేళ్ళ నిశ్చింతగా ఉండగలుగుతున్నాను. దేహాన్ని బట్టి బాధ్యతలు కూడా మారుతూ ఉంటాయి. అన్నీ పట్టుకోవాలనుకోవద్దు, వదలాలని అనుకోవద్దు. ఒక్కొక్క దేహాన్ని బట్టి ఒక్కొక్క రకంగా జీవితం వెళ్తుంది. ఇది ఎవరో చెప్పకూడదు, ఆహార విషయం చెప్పకూడదు, కొన్ని కొన్ని చెప్పకూడదు. అందరికీ ఒకేలా ఉండవు కదమ్మా, జీవితాలు అనేక రకాలుగా ఉంటాయి. అందుగురించి మన ఆలోచన విధానం ఎలా ఉండాలంటే, నేను బ్రహ్మాన్ని, నువ్వు బ్రహ్మం, అందరూ బ్రహ్మం, అంతటా బ్రహ్మం, ఉన్నదంతా బ్రహ్మం, ఈ భావంతో బతకాలే తప్పించి ఇటువంటివి చెప్పడానికి కూడా లేదు. నీతులు చెప్పడానికి ఇది మాయా. ఈ మాయాలోకంలో నీతి కూడా ఒక్కోసారి ఒక్కోలా ఉంటుంది, ఒక్కోసారి ఒక్కోలా ఉంటుంది. ప్రభావాలు రకరకాలుగా ఉంటాయి. నేను ఎవ్వరికి ఏమి చెప్పి, నేను చెబితే నీడట్టుగా ఉంటాను. ఎప్పుడు ఎప్పుడైనా సలహాలు ఏమిటో విన్నారా మీరు? మీరు సలహాలు ఇస్తే నేను ఇంటాను. అజ్ఞానంలో సలహాలు హ్యాపీగా ఇస్తారు కాబట్టి దాన్ని అనుసరించేస్తాను. ఈ దేహాన్ని వాడేస్తున్నాను, ఈ పాత్రను వాడేస్తున్నాను, బ్రహ్మంగా మిగులుతున్నాను. అంత తెలివి నాకు. మీ అందరిచ్చే సలహా ద్వారా ఇంకా 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 పరమాత్మగా మమేకం అవటానికి మీరందరూ సహకారం. సృష్టి యావత్తు సహకరించాను, పరమాత్మగా మిగలగలుగుతాను. ఉన్నది నేనే, ఉన్నది నేనే, ఉన్నది నేనే. మీరు ఈ నోటంట ఆ నుండి బండిరా వరకు అకారం నుండి పునః అదే పునర్గుల విసర్గలు అంటారు కదా, అంతవరకు అన్ని గుణింతాల్లో భాషలో ఎవరే మాట్లాడినా నేను పరమాత్మ స్వరూపాన్ని అన్న భావంతో ఉండబట్టే ఈ రోజు మీకు ఎవరికైనా అమ్మా అనగలుగుతున్నారు. అవునా కాదా? ఎవరు ఏదన్నా అంటే మళ్ళా మిమ్మల్ని అన్నానా, మిమ్మల్ని అంటే నన్ను నేను తిట్టుకున్నట్టే. నేనే అంత, నేనే అంత, నేనే అంత, నేనే అంత. మీ తప్పు ఒప్పులు మీరే సరి చేసుకుంటారు. సత్సంగానికి వచ్చిన వాళ్ళు సరి చేసుకోవటానికి వచ్చారు. మీ తప్పు ఒప్పుల్ని ఎంచి కార్యక్రమాన్ని పెట్టుకోను. మీ విధి మీదే, నా విధి నాది. నేను మాత్రం మోహంలో పడను, మాయామోహంలో పడను. ఉన్నదంతా నేనే, నేను తప్ప రెండోది లేదు అన్న భావంతో ఉంటాను. విధి ఎవరి విధి వారు చేసుకుని వచ్చారు. అందరికీ ఒకే మాట, ఒకే రూలు, ఒకే తిండి, ఒకే వ్యవహారాలు కుదరవు. బాలంతరాలు అప్పుడు మామూలుగా ఉంటే కుదురుతుందా? ఆ టైంలో పచ్చం చేయాలి, జ్వరం వచ్చాక పచ్చం చేయాలి. ఇలాగ రకరకాలుగా అన్నీ నేను ఇలాగే ఉంటాను, నేను ఇలాగే తింటానంటే కుదరదు, నేను ఇలాగే మాట్లాడతానంటే కుదరదు. అవునా? తల్లిదండ్రులుగా ఉన్నాం ఇప్పుడు.
ఇప్పుడు పిల్లలే మాకు తల్లిదండ్రులు. అందుగురించి వ్యవహారంలో ఎలా మారిందో చూడండి. అప్పుడు ఏమో పిల్లలకు తల్లిదండ్రులు అయ్యాము, మా తల్లిదండ్రులు మాకైతే, అత్తమామలు మాకైతే. ఇప్పుడు వీళ్ళకి మేము ఎవరం పిల్లలు, మా పిల్లలకు మేము ఎవరం, వాళ్ళ తల్లిదండ్రులు మేము పిల్లలు. వాళ్ళు చెప్పినట్టున్నాను ఇన్నిటి మన కోసమే కదా, మన ఇంట్లో వాళ్ళు అందరూ చూసేది. ఇలా ఇవన్నీ కూడా సమస్థితిలో చేసుకుంటేనే జీవన విధానం బాగుంటుంది. జీవన విధానం బాగోపోతే బ్రహ్మంగా ఎలా ఉండగలరా ఆలోచించుకోండి. ఏది మాయా, ఏది మరి సత్యం, ఏది అసత్యం తెలుసుకుని మాట్లాడాలి. ఉన్నదంతా నేనే, ఉన్నదంతా నేనే, నేను తప్ప రెండోది లేదు అన్న మమేకు అవటానికి ప్రపంచం, దేహం ఇవన్నీ కూడా మనకు వరాలు వచ్చేసాం జన్మకి. ఈ వచ్చిన జన్మ పని అయిపోవాలి, మరలా పట్టకుండా చూసుకోవాలి, మరలా పట్టకుండా చూసుకోవాలి. ఉన్నదంతా నేనే, ఉన్నదంతా నేనే అంటే మీరేమనుకున్నా నేనే, నేనేమనుకున్నా మీరే. అలా ఎవరికి వారే నేనే అంత అనుకోవాలి. ఈ దేహంతో అనుకుంటున్నాను, మీ దేహంతో మీరు అనుకోండి, అంతే కదా, ఎవరికి వారే కదా. పాపం నుంచి తప్పించుకోకపోతే నరకం నుంచి తప్పించుకోలేము. పాపం నుండి తప్పించుకోకపోతే నరకం నుండి తప్పించుకోలేము. ఎందువల్లంటేనమ్మా, ప్రతి పుస్తకంలోని ఈ దేహం నేను కాదు, నేను బ్రహ్మాన్ని అని ఒక్కొక్కటి మాలోంచి వచ్చినయే. మరి ఈ చక్రం సత్సంగం పెట్టుకున్నాక మాలోంచి వచ్చి అప్పుడు ఇంకొకరితోటి వేయించుకున్నాం, లోపల నుంచి చెప్పేతే వాక్యాలన్నీ గబగబా రాస్తా. వారి పుణ్యం అంటే చక్రం సార్థకత అయింది. ఇక్కడ చక్రం ఉంది, ఇక్కడ చక్రం ఉంది. ప్రతి పుస్తకంలోని కొన్ని పుస్తకాల్లో లేకపోవచ్చు, వేసుకుంటాం అన్నమాట. ఎందువలన అంతా బ్రహ్మమే. ఇది వద్దు అంటే ఎలా కుదురుతుందరా? మీరు ఇలా ఉన్నారంటే ఎలా కుదురుతుంది? జీవించుండగా జీవన విధానంలో ఎలా ఉండాలి? అన్నీ బ్రహ్మం అంటే హాయిగా ఉంటుంది. మనం తిట్టామనుకోండి, ఆ తిట్టే మిగులుతుంది. మనం ఆనందపడ్డాం అనుకోండి, ఆనందంగానే మిగులుతుంది. అవునా కదా? నాకెందు ఎవరైనా నేనే అన్నాక నాకెందుకు? మీ దోషణ భోషణాలు ఎవరికే సంబంధం లేదు. నేను పరమాత్మ స్వరూపం అన్న భావంతో ఉండగలుగుతాను. బ్రహ్మ భావన జ్ఞాన సాధన సత్యం ఇది కూడా ఒకరు రాశారు ఈ పేరు కూడా. ఇలా అందరి సహకారంతో ఈ సత్సంగం జరుగుతుంది. ఇది ఎవరిదే కాదు, పరమాత్మదే. ఈ సత్సంగం అంతా పరమాత్మదే, అందరిలో ఉన్న పరమాత్మ యొక్క మరి భావనే సత్సంగం ఇలా జరుగుతుంది. అందరికీ నమస్కారం. అంతరా నిండి ఉన్న బ్రహ్మమునకు బ్రహ్మము నమస్కరించున్నది. ఈ పాయింట్ వచ్చింది నాకు సత్సంగం పెట్టుకున్నాక. అంతరా నిండి ఉన్న బ్రహ్మానికి బ్రహ్మము నమస్కరించున్నది అని రాసేసుకున్నాను. అన్నీ ఓన్గా మాకే వస్తాయి రాసేసుకునేవాడు, అంటే లోపల నుంచి రాసేస్తుంటే, రాసుకున్నప్పుడు ఆ ఆలోచన ఉన్నంతసేపు ధ్యానం వచ్చేది కదా. ధ్యానంగా ఉన్నప్పుడు ఆలోచన వచ్చిందా పుస్తకం మీద, దేని మీద, దాని మీద, ఏ టైంలో అయినా లేచి రాసేసుకున్నాను. పగలో రాత్రి తేడా అవే పుస్తకాల్లో వేసుకున్నాను. ఇవన్నీ మీ అందరికీ నచ్చినాయి కాబట్టి మీరు కూడా చక్కగా చదువుకోగలుగుతారు. ఇదంతా బ్రహ్మ ఇచ్చిన అనుభవం. అంతరా నిండి ఉన్న బ్రహ్మమునకు బ్రహ్మం నమస్కరించున్నది. నేను బ్రహ్మాన్ని, అంతటికే ఆధారమైన బ్రహ్మాన్ని నేనే, నేనే అంతా నేనే, బ్రహ్మము అంతా ఉంది. నేనే అంతా. ఎందువలన ఆ చిన్నాడే ఫోటోలోంచి వచ్చినప్పుడు ఈ ఖాళీ వచ్చేస్తుంది. అని ఈ ఖాళీలోనే వ్యవహారం జరుగుతాం. అంటే ఉన్నది నేనే అని తెలిసింది. మరి వయసు వచ్చి కొద్ది అప్పుడు చెప్పకూడదని ఎవరికి చెప్పేవాళ్ళం కాదు. భక్తిలోయే ప్రహ్లాదుడు చరిత్ర, రాముడు, కృష్ణుడు ఇలాంటివి చెప్పేవాళ్ళు.
భక్తి చెప్పేవాళ్ళు, కానీ జ్ఞానం చెప్పేవాళ్ళం కాదు. జ్ఞానం ఎప్పుడు చెప్పాలి? కొంత అనుభవం వచ్చాక, వయసు వచ్చాక చెప్పాలనుకునేదాన్ని. అందువలన చెప్పలేదు, ముందు జ్ఞానం చెప్పలేదు. నా చిన్నప్పటి నుంచి ఊరికే ఆ చరిత్ర ఈ చరిత్ర అయ్యే చెప్పేదాన్ని. మామూలుగా అరే రామ అరే రామ భజన చేసుకున్నా ఏదైనా అర్థవరకునే. కానీ ఈ దేహం నేను కాదనే బ్రహ్మానన్నది నిగూఢంగా ఉంచి ఆ తత్వ విచారంతో ఉంటే ఆ సారాంశం అంతా ఒక వయస్సు వచ్చింది కాబట్టి ఇప్పుడు చెప్పగలుగుతున్నాం. చెప్పినా మీరు అంగీకరించున్నారు, అర్థమైందా? జ్ఞానం చిన్నపిల్లలు చెప్పడానికి ఉండదు, భక్తి అయితే చెప్పగలుగుతారు, అనుభవించాలి కదా వారు. అందుగురించి అలా దాస్తులు ఉంచుకోండి, మనసులో ఉంచుకుని వయస్సు వచ్చాక వ్యక్తం చేయండి, మంచిగా మాట్లాడండి. ఏమంటారు చిన్నపిల్లలు చిట్టుకుని తిట్టేస్తారు, చెప్పొచ్చింది దీనికి ఏముందని అంటారు, దీని ఏళ్ళు ఎంత అంటారు. అంటూ ఎందుకని అనిపించుకోవటం ఎందుకని? ఎవరికి చెప్పలేదు. ఇప్పుడు పెద్ద అయ్యాక ఒక పాప అడిగిందని ఈ సత్సంగం ఇలా జరుగుతుంది. ఇది జరుగుతుందని కానీ ఊహ మాత్రంగా ఎప్పుడు ఏమీ అనుకోలేదు కాబట్టి ఆ పరమాత్మ ఏది విధిలో ఉందో అదే జరుగుతుంది, అంగీకరించేస్తున్నాం. మనకెందుకు? నేను బ్రహ్మమునై ఉన్నానని తలంచను, నేను మరి బ్రహ్మానై ఉన్నానని తెలుసుకున్నాను కదా, కావున సమస్తము ఆయనది. అందువల్లనే సమస్తము కూడా ఆయనది అని తెలుసుకోగలను. బ్రహ్మ భావన, నేను బ్రహ్మాన్ని, ఈ దేహం నేను కాదు, నాకెందుకు, నేను బ్రహ్మాన్ని, అన్ని దేహాలు ఏంటి, బ్రహ్మమే. దేహాన్ని మనం సృష్టించగలమా? ఇది పరమాత్మే, లోపల ఉన్నాడు పరమాత్మే, ప్రతి జీవి కూడా భగవంతుడే అన్న భావంతో అనుభవంలోకి రావాలి. అనుభవంలోకి వచ్చినప్పుడే మాట్లాడగలుగుతాము, చెప్పడానికి కుదురుతుంది. ఈ దేహం నేను కాదు కదా, నాకెందులకు, చిన్నప్పటి నుంచి నాకు ఆ పాయింట్ ఉంది, నాకెందుకు నాకెందుకు, ఆళ్ళ గొడవలు ఏళ్ళ గొడవలు నాకెందుకు చెప్తే ఎవరి గొడవలు ఎన్ను ఇన్న దగ్గర నుంచి నాకు నా జీవితం అంతా వేస్ట్ అయిపోతుంది. నువ్వు జీవితం వేస్ట్ అయిపోతుందా లేదా? నా జన్మ వేస్ట్ అయిపోతే నాకా కాదా? లోపల ఎలా ఉండాలి? నేను పరమాత్మ స్వరూపాన్ని అని అనుకో, పైకి ఉద్యోగం చేయండి అమ్మా బాబు. లోపల నేను బ్రహ్మాన్ని, బ్రహ్మ అన్నా ఆత్మ అన్నా చైతన్యం అన్నా పరమాత్మ అన్నా ఏంటంటే ఒక శక్తి అన్నా అవతారం అన్నా ఏదో ఒకటి లోపల ఉంది, ఆ లోపల ఉన్న దాంతో ఉండాలి. వినిపించిందా? పైకి మాత్రం అందరిలాగే మామూలుగా ఉండండి, ఈ లోపలది ఎవరికి చెప్పకండి. అడిగిన వాళ్ళకి కుదిరినప్పుడు అది ఎలాగా బ్రహ్మం చెప్పింది? వినిపించిందా? ప్రతి శ్వాస కూడా పరమాత్మే అనుకుంటామా? ఏది ఆఖరి శ్వాస ఎప్పుడవుతుందో తెలియదు, ధ్యానంలో శ్వాస తగ్గుతాయి. రాసిన జాతకాల్లో ఈ చెప్పలేము, పెరిగిపోవచ్చు అది. అలాగా శ్వాస శ్వాస కూడా మనం పరమాత్మే, ఉన్నది నేనే ఉన్నది నేనే అన్న భావంతో ఉండాలి. అమ్మా ఈ దేహం నేను కాదు అనుకోండి, అనేక దేహాలు ఎత్తారు లేదా, ఈ దేహం ఈ జన్మకు ఇప్పుడు, అనేక దేహాలు అంతకుముందు, పరమాత్మ యొక్క అంశ స్వరూపుడే మనం అందరం. అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ ఉన్నవాళ్ళం, ఉన్నది నేనే ఉన్నది నేనే ఉన్నది నేనే అన్న భావంతో ఉండాలి. అందుగురించి నాకెంచుకొని టైం వేస్ట్ అని ఎవరే ఎన్నో ఎవరే మాట్లాడు, ఎవరే చూడు, నన్ను తిట్టివారు, తిట్టినా సరే నేను నా లక్ష్యాన్ని వదలలేదు. ఎవరిని పట్టించుకోదని తిడతారు, నన్ను పట్టించుకోదన్నా కూడా తిట్టినా పర్వాలేదు కానీ నేను పట్టించుకో. ఎవరిని పట్టించుకున్నా మార్పు చెందియే కదా, ఆ మార్పు చెంది పట్టించుకుంటే మొత్తం ఉన్న బ్రహ్మ అంతా ఊడిపోతాం, బ్రహ్మతో ఉండిపోతాం. మీతో పాటు నేను కూడా పాట పాడేస్తాను, లోపలంతా బ్రహ్మంగా ఉంటాం, బయటకు అని ఇని వినిపించలేదు ఉండండి. నేను బ్రహ్మాన్ని నేను బ్రహ్మాన్ని అనుకోండి, అలాంటప్పుడు మనసు బాగా కదిలింది అనుకోండి, అప్పుడు అనుకోండి, ఉట్టప్పుడు అనుకోకలేదు, ఉట్టప్పుడు పరమాత్మ చేస్తున్నాడని అలా వదిలేస్తాను.
కానీ మనకు బాగా లోపల ఎక్కువ మమేకం అయిపోయి ఉంటాయి అనుకోండి, కొన్ని కొన్ని భావాలు అటు ఇయ్యాలి అంటే తప్పదు పాట పాడుకుంటాం. ఇట్టబడి అక్కర్లేదు, ఉన్నది నేనే అన్నాక ఇంకేమంటున్నా, ఏది చూసుకుని నేనే నేను తప్పరండి. వద్దు పాప ఏమన్నా నన్ను బాధించరయ్యా, దేహాలు ఎక్కువ నేను టచ్ అవ్వను, దేహాలు అయితే ఎక్కువ బాధింతాయని దేహాలతో నేను ఎక్కువ ఉండను. బాగున్నారా బాగున్నారా అనేది చూడలేస్తాను, కలిసినట్టుంటాను కలను, విన్నట్టుంటాను విన్ను, నీ గోళ్ళన్నీ విన్నట్టుంటాను, నా గోళ నేను విన్ను నీ గోళ నేను, నా గోళ నేను రెండోసారి అనుకుంటే మమేకం అయిపోతానని భయం, ఈ దేహం గోళ నేను విన్ను మమేకం అయిపోతాను, అందుగురించి ఇంకో దాంట్లో పెట్టేసుకుంటాను మనసు. దేహం గోళ ప్రపంచం గోళ ఏ గోళనే అనుకోండి, మీ గోళతో మీరు ఉండండి. నేను బ్రహ్మాన్ నేను బ్రహ్మాన్ నేను బ్రహ్మాన్ ఏదన్నా మమేకం అయిపోతాం, అనవసరంగా వాళ్ళు బాగానే ఉంటారు అని జన్మ ఖాయం అయిపోతాం. మన భావనే కదా జన్మ తీసుకొస్తుంది, జన్మల హృదయాగా తెచ్చుకోవద్దు. ఇంత మంచి జన్మతోటి మనం పరమాత్మగా మిగలాలి తప్పించి జన్మను కొని తెచ్చుకోవద్దు, జన్మలు కొని తెచ్చుకోవద్దు. నేను కొని తెచ్చుకోను అమ్మలో, నమస్కారం. మీరు ఎన్ని చెప్పినా వినియలేనట్టుంటాను, చూసి చూడలేనట్టుంటాను, మాట్లాడి మాట్లాడినట్టుంటాను, కానీ కానీ నేను దేని ఎందుకు స్పందన లేకుండా ఉంటాను. అందువల్లనే ఎప్పుడు పుట్టానంటే ఇప్పుడు పుట్టినట్టే ఉంటాను. ఈ వయసులో ఏం గుర్తున్నా, ఇప్పుడే మళ్ళీ మరణించరా, ఇప్పుడే పుట్టాము మరణించాం, అలా ఉండాలి. లోపలంతా ఫెయిర్ ఫెయిర్, పరమాత్మే నేను పరమాత్మే నేను అన్న దృక్పథంతో ఉండాలి. మరి ఈ దేహం నేను కాదు నాకెందుకు, దేహమే నేను కానప్పుడు నాకెందుకు, మరి అదేంటి దేహ సంబంధికులను వదిలేసారా అంటారు. కాదే, ఈ నటన జీవితం నాటక రంగంలోకి వచ్చింది ఈ పాత్రను పాత్రగా చేసేట్టు, దేని మీద వ్యామోహం ఉండదో అలాని వదిలినట్టు కాదు పట్టుకున్నట్టు కాదు. వినిపించిందా, పంచకోశం నేను కాదు, పంచకోశాలు నేనా, అన్నమయ మనోమయ ప్రాణమయ విజ్ఞానమయ ఆనందమయ కోశాలు నేనా, అవి నేనే అయితే ఉండిపోవాలి కదా ఇలాగా. మరి ఇవన్నీ శ్మశానానికి వెళ్ళినప్పుడు ఈ జీవుడు తక్కువ కానీ ఏ కోసం ఏమీ పని చేయట్లేదే, ఆలోచించుకో పని చేయట్లేదు కదా. సో మనసు పని చేస్తున్నా, ఈ కోశాలు పనిచేస్తాయి, షట్చక్రాలు పనిచేస్తాయి, జీవుడు ఎలా తప్పుకో కానీ ఏదైనా పనిచేస్తున్నాయి. కాలు ఇంత కాలితే ఎంత ప్రమాదం, ఇప్పుడు మామూలుగా అయితేనే మనసుకి ఎంత బాధ ఉంటుంది. మరి అప్పుడు అంత కాలు చేసినా ఏమీ లేదే, ఏంటి కారణం, మన మీద కట్టెలు పెట్టేసి మరీ చేసేస్తున్నా. జీవుడు తక్కువ ఉంది కాబట్టి ఉన్నది నేనే ఉన్నది నేనే ఉన్నది నేనే, పంచేంద్రియములు నేను కాదు, పంచేంద్రియములు నేను కాదు, జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు కన్ను ముక్కు నోరు చెవి నాలుక ఇవన్నీ పంచేంద్రియాలు నేను కాదు, పంచకోశాలు నేను కాదు. నేను ఎవరిని, నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపాన్ని, ఇవన్నీ నేను కాదు నేను కాదు నేను కాదు అనుకుంటా అంటే ఉన్నది ఎవరో ఆలోచించుకో, ఏది నేను కాదు ఉన్నదెవరో బ్రహ్మే. మీలో నాలో అందరిలో అంతగా వ్యాపించున్న అనంతుడు మనం, అది ఆధ్యాత్మికత. మీరు చక్కటి భావాలతో ఉండాలి, మనం అందరం మంచి భావాలతో ఉంటున్నాం. మరి ఇవన్నీ జరుగుతున్నాయంటే కారణం ఏంటి, మనసు లేని స్థితిలో అన్నీ జరుగుతున్నాయి, దేనికి మనకి సంబంధం లేదు. ఉన్నది బ్రహ్మం, బ్రహ్మం తప్ప రెండోది లేదు. మీ ఊళ్ళోనే ఉంది, మా ఊళ్ళోనే ఉంది, ఏ ఊర్లో అయినా ఉందా లేదా, ఈ ఖాళీ ఉందా లేదా, భూమికి ఆకాశానికి మధ్యలో ఉంది ఖాళీ ఉందా లేదా, దీన్ని తెలుసుకున్నాం. మీలోనే ఉంది, మాలోనే ఉంది, అందరిలో ఉంది, అంతలో ఉంది, సర్వం బ్రహ్మమైంది, ఉన్నది నేనే అన్న భావంతో ఉండట్లేదు. చక్కటి జీవితాన్ని
మనం గడుపుకోవాలి, అవగాహన చేసుకోవాలి. ప్రేమిపగల్లో కూడా మనం ఎవరో తెలుసుకోవాలి. దేహం అంతా ఉన్నంతకాలం కూడా, దేహ సంబంధికులు దేహం ఉన్నంతకాలం కూడా, ఇది పతనానంతరం కూడా మళ్ళా జన్మ లేకుండా అమ్మా. ఇప్పుడు మనం బాగా బ్రహ్మంగా ఉన్నాం అనుకోండి, మళ్ళీ జన్మ ఎందుకు వస్తుంది? మనమే రిజల్ట్స్ మనమే రాసుకుంటున్నాం. పరీక్ష పరీక్షాపత్రం మనమే విడుదల చేసేస్తాం. నేను మళ్ళీ పుట్టను, పుట్టిన కాక పుట్టను అని నేనే చెప్పేస్తున్నాను. ఎవరో చెప్పాలా? అలా ఎవరికి వెళ్ళి ఎవరి పని బట్టి వాళ్ళకి మళ్ళీ పుడతారో లేదో ఆలోచించుకోండి. ఎవరికి వెళ్ళే నిర్ణయించుకోండి. ఎవరో చెప్పక్కర్లేదు. మనం పుడతామో లేదో మనకు తెలుసు. ఉన్నదినైనా 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 అంటే ఈ నేనలోనే అన్నీ జరుగుతున్నాయి. నేను మళ్ళీ పుట్టను, ఎంత పుట్టినంటే అంతా నేనే అనుకుంటున్నాను, నేను తప్ప రెండోది లేదు అన్న భావంతో ఉంటున్నాను. మళ్ళీ ఎంత పుడతాను? పుట్టును గాక పుట్టును. మీరు అనుకున్నా కూడా నేను పుట్టను. మీ తలంపులో అనేక రకాలు అనుకోవచ్చు. మీ దేహంతో ఈ దేహాన్ని అనేక రకాలు అనుకోండి. కానీ మరలా నేను పుట్టను అని నాకు తెలుసు. పైకి మామూలుగా ఉంటున్నాం, అనంతత్వంతో ఉంటాం మన లోపల. నేను నిత్య శుద్ధ బుద్ధముక్త స్వరూపాన్ని, ఇది బాగా చిన్నప్పటి నుంచి నేను నిత్య శుద్ధ బుద్ధముక్త స్వరూపాన్ని. ఆకారాలు ఆకార వికారాలు లేవు. ఇవన్నీ ఆత్మతత్వం ఈ బట్టి పెట్టేసాం కదా, అదే మనం చేసుకుంటూ ఉంది. ఎక్కువ ఆటలు తక్కువే, ఎక్కువ కౌర్లు తక్కువే, ఎక్కువ అందరితో కలవటం తక్కువే. ఎందుకంటే నా టైం వేస్ట్ అని ఊరికే అలా బాగున్నారా బాగున్నారా అన్న కాడికి తప్పించు, లోపలికి మాత్రం పెట్టుకోను. మీ అన్నీ నాకొస్తే నా జన్మ వృధా అయిపోతుంది. మీరు బాగుపడరు కాదు కదా, నా జన్మ వృధా అయిపోతుంది. ఇప్పుడు మీరు బ్రహ్మంగా ఉండి బాగుపడుతున్నారు అవునా కదా. మామూలుగా మనసుతో మీరు మీ విషయాలు ఎన్ని అన్నా సరే కుదురుతుందా? ఆలోచించు. నన్ను కూడా ఎలాంటి మునిగిపోతారు చూడండి. నదిలో మునిగిపోయేవాడు పట్టుకున్నోడిని ఆయన కూడా ముంచెత్తాడు. అలా అమ్మలో నేను మాత్రం అలా మాత్రం ఉండను. నా చిన్నప్పటి నుంచి అది కూడా తెలుసు. కాలంలో మనం పడ్డాం అనుకోండి, ఇతరులు లావుదేవం చూస్తే ఆయన కూడా పడద్దు అని ఏంటో కొన్ని కొన్ని అన్నీని బుర్రలో ఉండి. అందుగురించి అమ్మలందరికీ నమస్కారం. పై పైగా ఉంటాను అంతే. మీ అన్ని లోపలికి నేను క్షీణింపజేసేసుకోను. నా ఆయుద్ధాయం పోతే మీరు ఇస్తారా? మీ ఆయుద్ధాయం నేనేమను, నా ఆయుద్ధాయం మీకు ఇవ్వను. నేను ఆత్మను, నేను దేవుడను, నేను ఎవరిని? ఆత్మని, బ్రహ్మాన్ని, ఐ ఆమ్ గాడ్. మరి ఇవి ఎలా వస్తాయి? మాయాజాలంలో లేనప్పుడు ఇలా మాట్లాడగలుగుతా. మాయతో ఉంటే ఇలా మాట్లాడగలవా? ఉన్నది నేనే, ఉన్నది నేనే, నేను తప్ప రెండోది లేదు అన్న భావంతో ఉండగలి. నేను పరిపూర్ణ స్వరూపాన్ని, నేను పరిపూర్ణ స్వరూపాన్ని. అన్ని పుస్తకంలో ఇలా ఎదర వేసేసుకున్నాను. ఈ చదివితే చాలు, అంత బాగుంటుంది. మరి ఏ అర్థమైంది కదా, నేను ఎవరిని? పరిపూర్ణం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణమదచ్చతే పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవాశిషితే. అలానే ఎక్కువ శ్లోకాలు ఏమి రావండి, అన్నీ వచ్చు అనుకుంటున్నారేమో. ఏవో నాలుగు వాక్యాలు నేర్చుకుని అయ్యే మనం చేసుకుంటూ ఉంటాం. అన్నీ నేర్చుకున్నా మర్చిపోవాలి కదా అని నేర్చుకున్నాం. అసలైన పాయింట్తో ఉంటాం. అన్నీ చదివినా మర్చిపోవాలి కదా, అన్నీ విన్నా మర్చిపోవాలి కదా, అన్నీ తిన్నా మర్చిపోవాలి కదా. నాకు ఇయ్యే కావాలంటే వస్తాయా? ఏది ప్రాప్తి ఉంటే అదే ఉంటుంది. అన్నీ కూడా గర్వాన్ని తెస్తాయని దేని ఎందుకు మమేకం లేదు, దేని ఎందుకు మమేకం లేదు. ఏది వచ్చినన్నా మనల్ని హెడ్డింగ్లో పెట్టేస్తారు, వాడేస్తారు. మన పాత్ర అంత గోవింద అయిపోతుంది. నేను చచ్చిన దేనికి కూడా నాకు ఏమి రాదమ్మా. నాకు మాట్లాడటం రాదు, చెప్పడం రాదు, తినటం రాదు, జీవించటమే రాదమ్మా. మీరు అందరూ తెలివైన వాళ్ళమ్మ అని ఓ నమస్కారం పెట్టేస్తాను. ఎందువలన పెడుతున్నాను?
నాకు తెలుసుంది ఒక నమస్కారం, నాకేమీ తెలియదు. నేను నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపాన్ని, నాకేమీ తెలియదు. వ్యవహారంలో నేనేమి రాణి గారిని కాదు. అంతా ఉన్నదంతా బ్రహ్మే అనుకుంటాడు. ఆ బ్రహ్మ మాట్లాడే వాక్యం మీతో మాట్లాడుతున్నామే కాదు, ఏమీ తెలియదు. తెలుసుకోవాల్సింది తెలుసుకున్నాను. ఏది తెలుసుకుంటే మళ్ళా జన్మకు రామో తెలుసుకున్నాను. మిగిలిన అన్నీ నాశనం పొంది నశించి అవి తెలుసుకుని ఏం చేస్తాం? జన్మలు ఇంకా 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 అధపతనానికి వెళ్తాం, పాతాళ లోకానికి వెళ్తాం, 14 లోకాల్లో ఈ లోకంలో ఉన్నాం, 13 లోకాలకి తిరుగుతాం. నేను తిరగను కాక తిరగను, ప్రతిజ్ఞ నెరవేర్తాను, ప్రామిస్ని చక్కగా చేస్తాను, మాయ మాటలు నాకొద్దు. చూడండి, అందరూ ఆనందంగా ఉన్నప్పుడు ఏం చేసేస్తారు? మాటలు ఇచ్చారు, మాట ఇవ్వకండి అమ్మలో. ఇది మనసు లక్షణాలు. ఆనందంగా ఉన్నప్పుడు మాట ఇచ్చేకండి, మళ్ళా బాధలో ఉన్నప్పుడు మళ్ళీ ఇంకో రకంగా అమ్మచ్చు. మన మనసుకి అనేక రకాలు ఉన్నాయి కదా, వంకరలో ఆలోచనలు అనేక రకాలు ఉన్నాయి కదా. బాధలో ఉన్నా మాట ఇచ్చేకండి, సంతోషంలో ఉన్నా మాట ఇచ్చేకండి, సంతోషంలో ఉన్నా కొద్దిసేపు అలా నిలబడండి, సంతోషంలో గబగబా మాట ఇచ్చేస్తాను. ఎవరన్నా బాధలో ఉంటే, అమ్మా నేను నిన్ను చూస్తాను, చూడగలవా? ఏదో ఆధార్గా సెకండ్ కానీ ఎవరికి ఎవరు చూడగలుగుతాము? ఎవరికి వారే ఏమన్నా తీరే, కానీ మంచి మాటలు మాట్లాడాలని అనేస్తాం. నిలబెట్టుకోవటం మాటలు కాదు, కష్టంలో ఉండగా కూడా కొన్ని అనేస్తాం, అవునా కాదా? అమ్మా నిన్ను నేను ఆదుకుంటానంటాను, పెద్ద విపత్తు వచ్చిన ఆదుకుంటానా అని అంటాను. మరి చేయాలి, చేయట్లేదే, మాట తప్పినట్టే కదా. నేను బ్రహ్మాన్ని బ్రహ్మంగానే ఉంటాను, ఆఖరి శ్వాస వరకు బ్రహ్మంగానే మిగులుతాను. ఇది ఒక్కటే నా గోల్ కాబట్టి ఈ ప్రమాణాన్ని మాత్రం నేను నిర్వర్తిస్తాను. మిగిలిన అన్ని మనసు లక్షణాలే. ఏదో మంచి పిల్లలు బాగుందమ్మా బాగుందమ్మా అనాలి కాబట్టి మాట్లాడతాను, అంతేకాని అన్నీ చాలా బాగున్నాయి చాలా బాగున్నాయి అంటాను. అన్నీ బ్రహ్మే, నాకెందుకు అందరు గొడవలు? నాకెందుకు? ఏదైనా పరమాత్మే. విద్య అవిద్య, జ్ఞానము అజ్ఞానము, అన్నీ తెలిసాక ఇంకా దేని అని మమేకవుతాను? శరీరము నశించిపోయేది, శరీరి నశించిన వాడు క్షేత్రజ్ఞుడు లోపల ఉన్నాడు, ఇది క్షేత్రము. ఇవన్నీ తెలిసాక ఎందుకు మనం మాటలు ఇచ్చేస్తాము? ఇంకేదో అలాగేనమ్మా అంటా ఆ క్షణం. అంతేగాని మీ భారాలు, ఈ భారం అట్లేదు, మీ భారాలు వేసుకుని తిరుగుతానా? పరమాత్మ మిగలటమే ఆకర్షణ. అన్నీ నేనే, నాలో ఆత్మ ఉంది, అంతటా ఆత్మ ఉంది, నేను అందరిలో ఆత్మగా ఉన్నాను, ఉన్నానా లేదా? అలాగే మీరు నాలోనే ఉన్నారు లేదా, అందరిలో ఉన్నారా లేదా? ఎవరు కారు అనుకుని మాట్లాడి, నేను అందరిలో ఆత్మగా ఉన్నాను, నాలో ఆత్మ ఉంది, అంతటా ఆత్మగా ఉన్నాను. మరి వాక్యాలన్నీ లోపల నుంచి వచ్చినాయే కదా, అన్నీ నేనే, సర్వం నేనే, సకం నేనే, అండపిండ బ్రహ్మాండవంతం నేనే, నేను లేని చోటే లేదు అని ఇవన్నీ ఎలా వచ్చినాయి? వాక్యాలన్నీ వచ్చినాయి. ఆఖరి శ్వాస వరకు మనస్సును రానివ్వకండి, జాగ్రత్తగా ఉండండి. ఇదంతా యాక తేజోమయం అయిపోయిందమ్మా, తేజోమయం ధ్యానంలోనే తేజోమయం అయిపోతే నా లోపల నుంచి నేనే బ్రహ్మను, బ్రహ్మనే నేను, నేనే నువ్వు, నువ్వే నేను, నేనే అంతా అంతా నేను, ఇవన్నీ వచ్చాయి. అరే అయితే అప్పుడు నేను దేవుణ్ణేమో. చూడండి, ఆఖరి శ్వాస వరకు ఎంత ఎలక్ట్గా ఉండాలో మీకు చెబుతున్నాను, నాకు అనిపించేసింది నేను దేవుణ్ణేమో అనిపించేసింది. అంతే వెంటనే కొట్టేసింది,
అన్ని నేనే, సర్వం నేనే, సకలు నేనే, అండపిండ బ్రహ్మానంత నేనే, నేను లేని చోటలు ఎదురొచ్చింది అంతే. ఒకే సూర్యుడు అందరికీ కాంతిని ఎలా ఇస్తున్నాడో, ఒకే ఆత్మ అందరిలో ఉంది, అంతటా ఉందని బుద్ధి వచ్చింది. మానవ జన్మకే బుద్ధి ఉంటుంది, అవగాహన చేసుకున్నాను. అప్పుడే ఈ పర్యాయ పదాలు అన్నీ వచ్చేసి నాలోచ అసలు ఏమీ లేదు. అలా హాయిగా నాకు ఇప్పటికీ అలా ఖాళీగా అలా చూస్తూ వింటూ నిద్రతో మాట్లాడతా, జీవితం అంతా కూడా ఈ ఖాళీలోనే జరిగిపోతాం. ఎవరికైనా అంతేనదా, ఖాళీ ఖాళీగా ఉంటున్నాం. కళ్ళు మూసుకున్నా ఈ అనంతత్వే, కళ్ళు తెరిచినా ఈ అనంతత్వే, మన చుట్టూరు ఉన్నదే అంతా పరమాత్మే కదా, ఉన్నది నేనే కదా, నేనే అంటే భగవంతుడే కదా. మరి అప్పుడు రమణ భగవానుడు ఏమి తెలియకపోయినా ఆ చిన్నప్పుడే ఇదేం నేను కాదు, నేను ఆత్మని, ఓ ఆత్మన్నా నేనన్నా ఒకటేనా అప్పుడే తెలుసు, ఆ ఎందే అట్నే తెలుసు. అదంతా పరమేశ్వరుని యొక్క అనుగ్రహం. మరి అన్నీ నేనే, మళ్ళీ ఇదేంటి ఇలా వస్తాను, అన్నీ నేనే, సర్వం నేనే. ఇంకా ఒకదాని పట్టుకుని ఇవన్నీ లాగించాను. అన్నీ నేనైనప్పుడు నేను ఎవరిని ఏమన్నా, అన్ని చెవులు నేనే, అన్ని ముక్కులు నేనే, అన్ని శ్వాసలు నేనే, అన్ని రూపాలు నేనే, అన్ని గుణాలు నేనే, నేను లేని చూపేది అన్నీ నేనే, సర్వం నేనే, సర్వం కూడా నేనే, సకలం కూడా నేనే, అన్నీ నేనే కదా. ఈ అన్ని పర్యాయ పదాలు అనుకున్నాను ఆ తర్వాత, అన్నీ వచ్చేసి అమ్మో నాకు శ్వాస వరకు జాగ్రత్తగా ఉండండి, నాకే వచ్చింది, నేను దేవుణ్ణేమో వచ్చేసింది. వెంటనే ఈ వచ్చాక సర్వం ఉన్నది మాట్లాడుకోవాలి. ఆహా ఏ టైంలో ఎలా ఉంటుందో తెలీదు, మనం తప్పు అయితే తప్పే మాట్లాడుకోవాలి, రైట్ అయితే రైటే మాట్లాడుకోవాలి. ఏది తప్పు, పుట్టుతుంది తప్పు కాదు, ఈ దేహంతో పరమాత్మగా మిగలవలసిందే మనం, ఈ దేహంతో పరమాత్మగా మిగలాలి. అందుగురించి పరమాత్మ అయి ఉన్నాను, అయి ఉన్న దాన్ని అయి ఉన్నట్టుగానే ఉండాలి, లేకపోతే మిగలలేము, జీవన్ముక్తి అందదు. జీవించుండగానే ముక్తి, జీవన్ముక్తి, విదేహముక్తి. ఈ దేహం జీవుడు తప్పుకోగానే పంచభూతాల నుంచి తెచ్చుకుని పంచభూతాల్లోకి ఇచ్చేస్తాం, అప్పు తెచ్చుకున్నది అప్పు ఇచ్చేస్తాం, అప్పుడు ఎలాగ ఉన్నంతసేపు ఎలా ఉండాలి, నేను 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 లోపల ఉన్నాను ఉంటూ పైకి వ్యవహారం చేయండి. మీ అందరికీ తెలిసింది కదా ఎలా వ్యవహారం చేయాలో, డ్యూటీ ఎలా చేయాలో తెలిసింది కదా. లోపల మాత్రం మీతో మీరు ఉంటున్నారు, నేను నాతో నేను అందరం అలా ఉంటున్నాం. బ్రహ్మ సత్సంగులు అందరికీ కూడా నమస్కరించు. ఏ క్షణాన్ని కుదిరినా ఈ ధ్యాసం ఉంటుంది, ధ్యానం చేయాలి. ఈ అనంతమైన ధ్యాస అభ్యాసం అయింది కదా, ఎక్కడున్నా ఎవరింటికి వెళ్ళినా ఎవరు మాట్లాడినా మీరు ధ్యాసంలోనే ఉంటున్నారు కదా, ఈ ధ్యాసను ఏం చేయాలి, ధ్యానంగా మార్చుకోవాలి. తైలదారలాగా ఉండిపోవాలి, సుఖాసనం. మీకు ఎలా సుఖంగా ఉంటే అలాగా సుఖాసనంలో కూర్చుని చక్కగా నేను రాత్రి పద అప్పుడు నుంచి బళ్ళోకి వెళ్ళేదాన్ని మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ బళ్ళో చదువుకున్నా మళ్ళీ అన్నీ ఏది మా ఎప్పుడు కుదిరితే అప్పుడు ధ్యానం చేస్తుంది. ఎవరికి తెలియకూడదు మీ ధ్యానాలు, అది ఆర్భాటం కాదు, అందరికీ తెలిసింది కాదు మీ ధ్యానం, తెలిసి కాదు ధ్యానం ఎలా చేసుకోవాలి, మీతో మీరు, మీతో మీరు ఎలా ఉండాలి తెలుసుకోవాలి. ఉన్నది నేనే, ఉన్నది నేనే, ఉన్నది నేనే, నేను తప్ప రెండోది లేదు అన్న భావన ఈ ధ్యానంతో మమేకం. అందుకొచ్చి రోజంతా వేస్ట్ అవ్వదు, కాలక్షేపం అవ్వట్లేదు అనుకోకుండా రా, కాలక్షేపం అన్నిటికీ వెళ్ళిపోతున్నారు, డబ్బులు అయిపోతున్నాయి,
మీ టైము వేస్తే పోతుంది. అనర్థమైన పదార్థాలు తినేస్తున్నారు. మీరు వండుకునే మీరు తినకుండా ఒళ్ళు బద్దకొని శనివారం ఆధ్వారం ఉద్యోగస్తులు వెళ్ళిపోతూ ఉంటారు. ఇక్కడేమో జాగ్రత్త, మిగిలినంతా ఫ్రిడ్జ్లో పెడతామా, అప్పుడు వేలు తగలేసుకుంటున్నారు. అవునా కదా, శనివారం ఆధ్వారం వచ్చేటప్పుడు ఉద్యోగస్తులకి కొంతమంది హోటల్కి వెళ్ళిపోయి అంతే, అప్పుడు ఏమవుతుంది, ఇంతంత ఒళ్ళు తయారు చేసుకుంటున్నాం. మామూలుగా వచ్చి మన యొక్క దుఃఖభూయిష్టమైన ఈ జన్మకు వచ్చిన దాంట్లో వేరు, అవి తద్దినాలు తెచ్చుకుంటున్నాం. అది నేను మనం ఏ దృక్పథంతో బతకాలో ఆలోచన, ఉన్నదంతా నేనే, ఉన్నదంతా నేను తప్ప రెండోది లేదు అన్న భావంతో ఉంటూ చక్కటి జీవనాన్ని గడుపుకో. అన్నీ తినేస్తారు, తేడాలు రావా, అన్నీ వినేస్తారు, తేడాలు రావా, జన్మలే వస్తాయి. ఆలోచించ ఇంకా అనారోగ్యం పాలైతాం, భోగాలు రోగాలే అని చెప్తున్నారు కదా. ఈ కొద్ది నాలుగుకి అదహ పతనానికి వెళ్ళిపోతాయి, మమతనే అన్ని జాడీలోకి వెళ్ళిపోతాయి. మలమూత్రాలు కానీ ఈ కోశాల ద్వారా మనకు రక్తం అన్ని తయారు. మరి దీని జాగ్రత్త పెట్టుకోకపోతే ఇదే ప్రమాదం చేస్తాం. వాక్కు దోషం రానివ్వకుండా చూస్తాం, ఇష్టం వచ్చినట్టు వాగేస్తే మళ్ళీ మనకి విధిలో అన్నది అవును అన్నది కాదు అవుతుంది, కాదు అన్నది అవును అవుతుంది, అప్పుడు ఏమైపోతాం. తిట్టేమా తిట్టించుకో తప్ప, తిట్టేమా తిట్టించుకో, మనం పరమాత్మ స్వరూపంలో ఉండి ఖాళీ చేసేసుకోవాలి. గణప సంకెళ్ళు వద్దు, బంగారపు సంకెళ్ళు వద్దు, సంకెళ్ళు అంటేనే ప్రమాదం. ఉన్నదంతా నేనే, ఉన్నదంతా నేనే, దాంట్లోనే మన వ్యవహారం చక్కటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇవాళ ఆదివారం, రేపు సోమవారం, ఎల్లుండి మంగళవారం, వారాలకి అలా వస్తానే ఉంటుంది. మనం ఎప్పుడు కన్నుమోస్తామో తెలీదు. ప్రతి సంవత్సరం పూజలు వచ్చేట్లేదా, వారం వద్యాలు వచ్చేట్లేదా, మనం ఏ టైంలో కన్నుమొత్తాము అని మన తస్మాత్ జాగ్రత్తగా మనం ఉండాలి. అది మనం చేసుకోవాల్సిన పరమాత్మ స్వరూపులు. అందరికీ నమస్కారం. బ్రహ్మార్పణం బ్రహ్మ బ్రహ్మజ్ఞో బ్రహ్మణాత్మ బ్రహ్మైవ తిరంగత్వం బ్రహ్మ కర్మ సమాధి. కృష్ణ, నువ్వు రామకృష్ణ అన్నీ చూసేసుకుని తాళం తీసి ఉంచాను ప్రమిలా.